How to choose the optional subject? What are the advantages and challenges in anthropology optional? And who are going to take lectures in CSP anthropology subject? And what is there in anthropology optional? All these things will be discussed today for the next 1.5 hours. I will give introduction about optional. Today's session, who is going to handle the session? Who are all the lecturers and teachers who are going to appear for you? First, I'll give introduction. Then, Kiran sir from USA will discuss science, particularly biology part of anthropology for 10 to 15 minutes. Then Shashikant sir, who is a ranker, whose optional is anthropology. He'll be talking about anthropology as he is going to take some lectures. CSB low anthropology chapters. Important chunk Shashikant sir cheptaru. Ayana kuda vastaru ee roju line loki. Then Fazal sir, who is going to take certain anthropology topics. Sir will also give a introduction to his subject. So first few minutes I would like to explain why we should take anthropology, what are the advantages, what are the challenges, and for that matter, how to choose an optional. See, an optional is a subject in which you need to have certain interest. Edana oka subject civil services lo optional ga choose chesukunetappudu koncham interest undali, and you should have that interest to carry the subject for the next 1 or 2 years. Ante ee subject meetho paate civils pass ayyent varaku untadi. Mains lo interview kellak interview lo kuda anthropology subject anedi meethone untadi. So what is the criteria to select the optional? Na drushlo, the first criteria to select the optional is interest. Meeku dani meda interest undali. ఎవరో చెప్పారనో ఎవరికో ర్యాంక్ వచ్చిందనో అలా కాదు. మనకి ఆప్షన్ మీద ఇంట్రెస్ట్ ఉండాలి. ఓకే, నేను నా గురించి చెప్తాను. నేను ఫస్ట్ టైం ఎగ్జామ్ రాసేటప్పుడు నేను 3-4 ఆప్షన్స్ బాగా చదివాను. ఫస్ట్ 1 ఇయర్ 2 నెలలకు ఒక ఆప్షన్ చదివాను. ఆంథ్రోపాలజీ చదివాను, పొలిటికల్ సైన్స్ చదివాను, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ చదివాను, తెలుగు లిటరేచర్ చదివాను, ఈ ఆప్షన్స్ అన్ని చదివాను, హిస్టరీ కూడా చదివాను. కానీ నేను మార్చుకోలేదు. నేను ఈ ఆప్షన్ నుంచి ఆప్షన్ మారల. ఫస్ట్ అసలు ఆప్షన్ ఏం తీసుకుందాం అనే దీంతో అన్ని సిలబస్లో డీటెయిల్గా రీసెర్చ్ చేశాను అనమాట. సో ఆ ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. ఒకసారి ఆప్షన్ తీసుకునే ముందు డిసైడ్ చేసుకోండి, నేను ఈ ఆప్షన్ తీసుకుందాం అనుకుంటున్నాను. ఒక 10 డేస్ లేట్ అయినా పర్లేదు, 1 మంత్ లేట్ అయినా పర్లేదు, కానీ ఒక 4 మంత్స్ 6 మంత్స్ తర్వాత ఆప్షన్ చేంజ్ చేద్దామని ఆలోచించొద్దు. సో థింక్ 10 టైమ్స్ బిఫోర్ యూ చూజ్ అన్ ఆప్షనల్. ఒక ఆప్షన్ చూజ్ చేసే ముందు 10 సార్లు డిసైడ్ చేసుకోండి ఎలా ఈ ఆప్షన్ చేయాలి అని. ఓకే, కానీ తీసుకున్న తర్వాత ఆ నిర్ణయానికి కట్టుబడి ఉండండి. నాకు తెలిసిన కొంతమంది స్టూడెంట్స్ ఫస్ట్ ఆంథ్రో అంటారు, తర్వాత జాగ్రఫీ అంటారు, తర్వాత పొలిటికల్ సైన్స్ అంటారు, కొంతమంది మారిపోతూనే ఉంటారు. మీరు ఎప్పుడైతే ఆప్షన్ చూజ్ చేసుకుంటున్నారో అప్పుడే ఆప్షన్ మీద ఫైనల్గా అథారిటీ తెచ్చుకోండి. ఒకటి. రెండోది, ఆప్షన్లో సక్సెస్ అయిన వాళ్ళ వ్యూసే కాదు, ఆప్షన్ సంబంధించి బాగా రీసెర్చ్ చేయండి. ఏ బుక్స్ బాగుంటాయి, మీకు ఇప్పుడు ఇంటర్నెట్లో బోల్డన్ సోర్సెస్ ఉన్నాయి. రెండోది. మూడోది, ఏదో ఒక్క మెటీరియల్ చదివి పాస్ అయిపోదాం అనుకోవద్దు. ఏదో ఒక్క మెటీరియల్ చదివి పాస్ అయిపోదాం అనుకోవద్దు. కనీసం కొన్ని స్టాండర్డ్ బుక్స్ చదవాలి. సివిల్ సర్వీసెస్లో ఆప్షనల్ అంటే, మీకు ఒక లైన్లో చెప్తాను, యు ఆర్ మేకింగ్ ఏ హానర్స్ అన్ ద సబ్జెక్ట్. ఒక 2 పీజీలో 2 డిగ్రీలో చదివినంత అనమాట. సివిల్ సర్వీసెస్లో ఆప్షనల్ సబ్జెక్ట్ అంటే యూ షుడ్ టేక్ మోర్ ఇంట్రెస్ట్ వెన్ యూ లైక్ టు హ్యావ్ ఓకే ఆంథ్రోపాలజీ యాజ్ యువర్ ఆప్షనల్. యూ నీడ్ టు టేక్
First of all, a brief review, and also you should also study standard textbooks. You should not depend on one material. I'll show you one material which generally students study. Show you one material, one book which generally students study. This is a book. This is a book. Okay. ఈ బుక్ ప్రతి ఒక్క స్టూడెంట్ దగ్గర ఉంటుంది అన్నమాట. బట్ ఐ టెల్ యూ, దిస్ బుక్ ఇస్ గుడ్ టు అండర్స్టాండ్ ద సిలబస్, బట్ ఇట్ ఈస్ నాట్ ఎనఫ్. ఈ బుక్ మంచిదే, దిస్ బుక్ ఈస్ ఎనఫ్ టు అండర్స్టాండ్ ద సిలబస్, బట్ ఈస్ నాట్ ఎనఫ్ ఫర్ ద ఎగ్జామ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ షుడ్ నో దిస్, దిస్ బుక్ ఈస్ ఆంథ్రోపాలజీ సింప్లిఫైడ్ బై డాక్టర్ వివేక్ బస్నే. ఆంథ్రోపాలజీ సింప్లిఫైడ్, దిస్ బుక్ ఈస్ necessary to know the syllabus but not complete. Okay, don't depend on single book or single institute material. You need to make your own notes. So today, first of all, the sessions will be divided. First, Kiran sir will speak on biology part of anthropology. As you all know, as every optional subject, anthropology also have 500 marks and 250 paper 1, paper 2. Paper 1 is bit theoretical, paper 2 is bit practical, but while writing paper 2 also you are expected to implement the topics in paper 1, so integrate the topics. Particularly in anthropology, to score more marks, you need to add anthropology scholars and thinkers and anthropology case studies. So the case studies part particularly today will be dealt by Fazal sir. He'll speak on case studies today. And apart from case studies and anthropological scholars and their criticism and their critics, you should also know how to draw flow charts in the exam, how to show pictorial diagrams, so pictorial representations. In anthropology, if you want to score more marks, you should have practice, good practice over pictorial representations, number one. Number two, flow charts. Number three, case studies. Number three, case studies. And number four, you are expected to mention about scholars, and some scholars criticize other scholars, even the critical analysis of each scholar of a particular subject. So all these things you are expected to note it down and mention. And I'll tell you four important tips. I'll tell you four important tips to score highest marks in GS and optional. Yeah, optional. Any optional and GS, if you wish to score the marks, highest marks, I'll tell you four important tips. First tip, in 3 hours, complete the entire paper. First tip to get maximum marks in mains, complete the entire answer sheet. Second tip, address only what is asked in the question. Don't try to write everything. Address what is asked in the question. Don't try to write everything what you want to write. The third thing, every answer should have a structure. And for anthropology, you can prepare last 20 years question papers. You can prepare structures and answers for last 20 years question papers. And for that, you'll get assistance from team of teachers. You can prepare your own answers. That is very, very important. And then don't rely on institute material. Based on institute material, prepare your own answer. Your answer should have uniqueness. And there's a scope that you can go beyond 330, 340. If you maintain neatness, particularly in the subjects like anthropology, you are expected to maintain neatness of paper. You are expected to underline important points. So don't underline each and every sentence, but try to understand the important sentences. And always have a target that if whenever I write mains, for example, if you are writing mains in 2021, you should top in our optional. Whoever tops in their optional will definitely get IAS. Evaraithe vaalla optional top rank vachindo vaalliki manchi rank vastundi. Whoever gets top mark, you'll get IAS anmata. So anthropology or political science, or for that matter, even if you take psychology, philosophy, try to top the subject.
try to get top marks. From today, you have to have that score of top marks and you need to beat that. That is very, very important. Okay. So now let us go into the subject. So in the subject, about various papers, first of all, about chromosomes, about DNA, all these things, you will have guest lectures. Sometimes whenever sir is available, Kiran sir is studying, doing research in American University School of Medicine in anthropology, particularly biology part of anthropology. Okay, so sir will not be a regular teacher for you. Sir will give his expert advice once in a while, once in a week or so. So your regular teachers are, I'll take some portions in paper 2, part A, part B, some portions of anthropology. And Shashikant sir will be taking, Fazal sir will be taking some portions. And some guest lectures, expert lectures will be given by, it will be given by Kiran sir. Somebody asking question, how much time it will take to complete anthropology? First thing, it will take 4.5 to 5 months to complete anthropology. And second thing, what is the difference between anthropology and sociology? See, both are good options. Both are good options. But compared to sociology, anthropology is trending. Anthropology's syllabus is comparatively less. But the thing is, anthropology, if you have interest, you can take. Both are almost similar. The thing is, compared to sociology, syllabus is less. But sociology, the answer writing is very subjective. So we don't know what is the exact correct answer. We don't know what is the perfect answer in sociology. Anthropology, at least you have good teachers to guide. And psychology, I'm not the right person to speak. And anthropology, textbooks, syllabus, it will be posted already in the last orientation class. I told you the list of textbooks. Anyhow, I'll post in my CSB website also. So as I introduced myself, my name is Kiran, and I'm going to introduce to you and share my knowledge about anthropology. Today, we are just dealing an introductory part of the chromosomal aberrations. So before we start with the chromosome aberration, you should understand what is this chromosome and what are we talking about, the genes and how those transmissions takes place in human body, and how those transmissions within the human body is transmitted to another person, from another person to another person. So let's start with a basic cell structure. So we know, before we get into aberration, where is this chromosome coming from? Where is this gene coming from? We all know that human beings are different from bacteria, viruses. So we differentiate our cells, what we call prokaryotes and eukaryotes. So before we get into that part, we need to know what exactly cell means. Every organ in our body is made up of numerous cells. Say, for example, take our hand. The hand is composed of muscles, bones, joints, tendons, ligaments, fascia. So all these structures are made up of cells. So this is the cell. The cell group of cells forms to get to a structure called either a muscle or a bone or anything. So in that cell structure, what we have called nucleus, which is the most important component of a cell. Without this nucleus, that component is useless. This is, the cell is the basic structure. Okay, why are we talking about the cell? In that cell, we have nucleic acid. That nucleic acid is what is called as DNA or RNA. DNA is deoxyribonucleic acid, and RNA, which is called as ribonucleic acid. The only cell structure, remember this, I don't know about your studies, but in the US, many students make mistake. The only cell
which does not have a nucleus is our red blood corpuscles. Remember that red blood corpuscles does not have a nucleus. Yes, it has prematurely when the baby is under the formation, that nucleus is present in the red blood corpuscles, but after the child is born, there is no red blood corpuscles at all. So this cell structure is what we have, is the most important component which our DNA and RNA is composed of, okay? So you see all these cell organelles are very, very, very important for that DNA or RNA to activate within our body to form a structure and transmit the genes to the next level. So this is the basic cell structure. Okay, coming back to the next picture. This is what I say, eukaryotes and prokaryotes. So who has these organelles and who does not have these organelles? So eukaryote is all you and me as a human beings, plants and animals who lives on this earth, which has a nucleus is eukaryotes. All these eukaryotes carries DNA and RNA. Whereas the prokaryotes is the organelles like bacteria, viruses, some of the fungi, some of the proteus, all those other organisms, they have what they have, either RNA or DNA. Remember, either RNA or DNA. Whereas the eukaryotes, we as humans, plants, animals, we carry both DNA and RNA. So this is the basic structure. You need to know the cell and the eukaryote and the prokaryote. Say for example, if you take any organism like viruses, for example, COVID virus, it's a prokaryote and it does not have a DNA. It is a simple and basic RNA which it transmits from one offspring to another offspring, what we call as a monoclonal. From one single cell, it multiplies within seconds and seconds and seconds to a complex, numerous thousands of cells, organelles, and it transmits from one person to another person. That's why it's called as a monoclonal cell, and we cannot control that cell at all. Okay, coming back to the next. So what we said in DNA, the DNA is the one of the main component you need to know, and you need to understand how these chromosomal abnormalities are transmitted from one person to another person and from one generation to another generation. So where is this chromosome sitting in? This chromosome is inside that nucleus, which has the component of all these structures. So I would give you a simple example, explanation here. This is the chromosome, exactly, this is the chromosome. And this chromosome has a P arm and a Q arm. P arm and Q arm. Why I'm saying this P arm and Q arm? You need to know when we get to the aberrations, one part of the key P arm is affected, or one part of the Q arm is affected, or the centronome. This is the center part of this chromosome structure can be affected, can cause the aberrations. When we get into the aberrations, there are components, what those structural part are affected and how the genes are delinquent in transmitting the disease from one person to another person. So you can ask me and ask the question, what is the gene? Where is this gene coming from? The gene is sitting here in the DNA. The DNA is made up of the gene. The gene is one part of the chromosomal structure. The gene is inside this chromosomal structure. So remember, we carry double helix DNA, which means it's dual-stranded. It's in a helix form. It needed to be coded and encoded. 99% of the time, the DNA is not coded. It's only 1% of the time the DNA is coded. That's how the transmission of one person genes are transmitted to another person and those offsprings are continued. So coming back to the next slide is aberrations. When we talk about the aberrations,
as I said, the DNA has a double helix. This is, you see my cursor here. This is one strand of the helix, and this is another strand of the helix. This is how the DNA is composed of. When we see in a plane structure, this is in parallel. But when we see the real structure, it is coiled. It is coiled like this. So in aberrations, remember we have four aberrations. If any single structure of this, component of this chromosome is affected, you will have aberrations, meaning that that chromosome structure is defect. So the first, this is the first thing, first normal helix structure. If there is a duplication, this thing, the three and four in the DNA, three and four structure is duplicated deficiency. So there is no duplication. So DNA has to be dual structures, the first structure and the second structure. This is the second line. The base is not formed in this first one. Duplication deficiency, or it is also called as defect. Number one, aberration, duplication deficiency. Number two, what we call inversion efficiency. Say for example, this is the first layer of the DNA, and this is the second layer of the DNA structure. So the first is one, it has to be there. The coding structure has to be there. What we call, for example, ATGC coding. And this is the second part, one and two. Say the second part is translocated to the first part, and the first part is translocated to the second part. This is translocation deficiency. So that is another part of deficiency in chromosomal aberration. And another one is translocation. In translocation, see, this is the first line and this is the second line. The first line has to be empty and the second line has to be completely filled up with the coding. So the first line, half of the first helix is not completed. And in the second one, the other half is not completed. This is translocation deficiency. These all abnormalities can cause, again, chromosomal aberration deficiencies. Okay, let's start here. So nene em cheptunnanante any mana body lo any organ teeskondi, let you take hand or you take heart, you take any organs like lungs, bones, any organ ni mana oka organ ni teeskunnamante enti idi, what is this ante, it is made up of group of cells, living cells anamata. Aa living cells made తయారు చేసిందే ఒక 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 ఆర్గన్. సో గ్రూప్ ఆఫ్ సెల్స్ అనమాట. ఆ గ్రూప్ ఆఫ్ సెల్స్ లో యూ నీడ్ టు హ్యావ్ న్యూక్లియస్, వెరీ వెరీ ఇంపార్టెంట్, న్యూక్లియస్ కావాలన్నమాట. ఆ ఆర్గన్ ఫామ్ అవడానికి సెల్స్ కావాలి. సెల్స్ లో ఏం కావాలి అంటే యూ నీడ్ టు హ్యావ్ ఎ న్యూక్లియస్. ఓకే, ఆ న్యూక్లియస్ ఎందుకు కావాలి అంటే మనం చదువుకోబోయే క్రోమోజోమ్స్ అనేవి ఆ న్యూక్లియస్ లోనే ఉంటాయి. కాబట్టి వీ నీడ్ టు నో వాట్ ఈస్ దిస్ సెల్ అండ్ ఆ సెల్ ఎలాగ ట్రాన్స్మిట్ అవుతుంది, ఒక జనరేషన్ నుంచి ఇంకొక జనరేషన్ కి ఎలాగ ట్రాన్స్మిట్ అవుతుంది అని చదువుతున్నాము. సో ఈ సెల్ స్ట్రక్చర్ లో డిఎన్ఏ ఉంటుంది, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆ డిఎన్ఏ గనక ఏమన్నా ప్రాబ్లం అయితే నెక్స్ట్ ఆ పర్సన్ నుంచి నెక్స్ట్ పర్సన్ కి వెళ్ళేటప్పుడు ఆ డిఎన్ఏ, నాలో ఉన్న ప్రాబ్లం నేను ఇంకొకరికి ఇస్తాను అనమాట, ఆ క్యారీ ఓవర్ చేస్తాను ఆ డిస్ఫంక్షన్ ని, నాలో ఉన్న ఆ క్రోమోజోమ్ అనే అబ్నార్మాలిటీని ఇంకొకరికి ఇస్తాను. అది ఎలాగ ట్రాన్స్మిట్ అవుతుంది అంటే ఇట్ ఈస్ బేసికల్లీ త్రూ దిస్ న్యూక్లియస్. ఈ న్యూక్లియస్ లోపల డిఎన్ఏ ఉంటుంది, ఆ డిఎన్ఏ నుంచి క్రోమోజోమ్స్ ఫామ్ అవుతాయి. ఆ ఫామ్ అయ్యి అక్కడి నుంచి నెక్స్ట్ జనరేషన్ ట్రాన్స్మిట్ అవుతుంది. నెక్స్ట్ స్లైడ్ ఇదేంటంటే యూకారియట్ సెల్, ప్రోకారియట్ సెల్ అంటాం. యూకారియట్ సెల్ అంటే all human beings, manamandarki, we are all human beings, plants, animals, andarki eukaryote cell untadi. Ante eukaryote cell lo oka cell lo kavalsina organelles, ante dantlo unda composition mottam untayi anamata, prathi okka composition untadi to form a complete structure, that is eukaryote cell. Basically eukaryote cell lo nucleus undi, aa nucleus lo డిఎన్ఏ న్యూక్లియస్ ఉంటుంది, ఆర్ఎన్ఏ న్యూక్లియస్ ఉంటుంది, సారీ డిఎన్ఏ న్యూక్లియోటిక్ సెల్ ఉంటుంది, ఆర్ఎన్ఏ న్యూక్లియోటిక్ సెల్ ఉంటుంది. వేర్ యాజ్ ప్రోకారియట్ అంటే బ్యాక్టీరియాస్, వైరస్, ఫంగై,
మష్రూమ్స్ తినొద్దు అంటారు. వై మష్రూమ్ తినకూడదు? బికాస్ దీస్ మష్రూమ్స్ క్యారీ సమ్ ఆఫ్ ద మష్రూమ్స్, అన్ని మష్రూమ్స్ కాదు. సమ్ ఆఫ్ ద మష్రూమ్ ఈస్ బిలాంగ్స్ టు ఫంగస్, ఫంగస్ అనమాట. దాంట్లో ఈ ప్రోకారియట్ సెల్స్ ఇదర్ డిఎన్ఏ ఆర్ ఆర్ఎన్ఏ, ఇదర్ ఆర్, ఇదర్ డిఎన్ఏ ఆర్ ఆర్ఎన్ఏ ఉంటుంది. సో వెరీ ఈజీ, సే ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ దట్ ఫంగై ఈస్ డిఫెక్ట్ ఇన్ డిఎన్ఏ ఆర్ ఆర్ఎన్ఏ, ఆ మష్రూమ్ లో ఉన్న ఈ జీన్ ఇంకొకళ్ళకి ట్రాన్స్ఫార్మ్ అవ్వటానికి చాలా ఈజీగా ఉంటది అనమాట. దట్స్ వాట్ అండ్ ఇట్ సేస్ మష్రూమ్స్ ఆర్ పాయిజనస్. ఎస్, ఇట్ ఈస్ ప్రూవ్ అనే, అది ప్రూవ్ అయ్యింది అనమాట. సో అందుకని ఈ ప్రోకారియట్ సెల్స్ ఉన్న పదార్థాలు తినొద్దు అని చెప్తారు, బికాస్ ఆఫ్ ట్రాన్స్మిషన్ ఆఫ్ జీన్స్ వెరీ క్విక్లీ. ఎగ్జాంపుల్ ఏం చెప్పాను, కరోనా వైరస్. కరోనా వైరస్ ఏంటి? ఇట్ ఈస్ అన్ ఆర్ఎన్ఏ వైరస్. ఇట్ హ్యాస్ రిప్లికేషన్ ఫార్మేషన్ అనేది ఒక్క సెల్, మోనోక్లోనల్ సెల్ అంటాం దాన్ని. ఆ మోనోక్లోనల్ సెల్ నుంచి ఆ వైరస్ ఎంత ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతుందంటే, ద మల్టిప్లికేషన్ అండ్ ద ట్రాన్స్లొకేషన్ ఆఫ్ ద జీన్ ఆఫ్ దట్ ఆర్ఎన్ఏ, ఇట్ స్ప్రెడ్స్ ఇన్ ఫ్యూ సెకండ్స్ అనమాట. అంత ఫాస్ట్గా, ర్యాపిడ్గా వన్ ఫార్మ్ ఆఫ్ ట్రాన్స్మిషన్ టు అనదర్ ఫార్మ్ ఆఫ్ ట్రాన్స్మిషన్ స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. దట్ ఈస్ ద బేసిక్ ఎగ్జాంపుల్ ఐ గేవ్ అనమాట. అది, దిస్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ప్రో క్యారియర్ సెల్ అండ్ యూ క్యారియర్ సెల్. ఇంకోటి ఏం చెప్పానంటే, ఈ యూ క్యారియర్ సెల్స్ అన్నిటిలో న్యూక్లియస్ ఉంటుంది. ఓన్లీ వన్ పార్ట్ ఆఫ్ ద బాడీ, మన బాడీలో న్యూక్లియస్ ఉండదు అని చెప్పేది ఏంటి అంటే, ఆర్బిసి సెల్, మన బ్లడ్లో ఉండే ఆ రెడ్ బ్లడ్ కార్పసెల్స్ అంటాం, దాంట్లో మాత్రమే న్యూక్లియస్ ఉండదు. వేరే అన్ని స్ట్రక్చర్స్లో, అన్ని సెల్స్లో కూడా న్యూక్లియస్ ఉంటుంది. న్యూక్లియస్ ఉన్న వాటిలన్నిటిలో కూడా మైటోకాండ్రియా ఉంటుంది, విచ్ ఈస్ ఎ పవర్ హౌస్ ఆఫ్ ద సెల్. ఆ మైటోకాండ్రియానే మన ఎనర్జీని జనరేట్ చేసి నెక్స్ట్ లెవెల్కి ట్రాన్స్మిట్ అవుతా ఉంటుంది అన్న జీన్ ప్రొడక్షన్స్ అన్ని. ఓకే, నేను ఇది చెప్పాను, ఇది క్రోమోజోమ్ ఎక్కడ ఉంటుంది అంటే, ఇప్పుడు చెప్పినట్టు న్యూక్లియస్ లోపల న్యూక్లిక్ యాసిడ్ ఉంటుంది. ఆ న్యూక్లిక్ యాసిడ్ లో ఇదర్ డిఎన్ఏ ఆర్ ఆర్ఎన్ఏ ఉంటుంది, ఆ జీన్ ఉంటుంది. సో ఈ క్రోమోజోమ్ ఆ స్ట్రక్చర్ లో ఉంటుంది. క్రోమోజోమ్ లో ఈ స్ట్రక్చర్, దిస్ ఇస్ ద క్రోమోజోమ్ స్ట్రక్చర్, రిమెంబర్ దిస్ వెరీ ఇంపార్టెంట్. ఈ క్రోమోజోమ్ స్ట్రక్చర్ లో పి ఆర్మ్ అండ్ క్యూ ఆర్మ్ అని ఉంటుంది. ఈ పి ఆర్మ్ అఫెక్ట్ అయినా క్రోమోజోమల్ అబ్నార్మాలిటీ రావచ్చు, ఈ క్యూ ఆర్మ్ అఫెక్ట్ అయినా కూడా క్రోమోజోమల్ అబ్నార్మాలిటీ రావచ్చు. ఓకే, నాట్ నెసెసర్లీ మొత్తం స్ట్రక్చరే డ్యామేజ్ అవటం కాదు. ఈ పి ఆర్మ్ లో డ్యామేజ్ అయినా మీకు అబ్నార్మాలిటీ రావచ్చు, క్యూ ఆర్మ్ లో డ్యామేజ్ అయినా కూడా అబ్నార్మాలిటీ రావచ్చు. ఓకే, దట్ ఈస్ ద క్రోమోజోమ్. వాట్ ఈస్ జీన్ ఎక్కడ ఉంటుంది అంటే, ఈ డిఎన్ఏ స్ట్రక్చర్ ఈజ్ మేడప్ ఆఫ్ జీన్స్. ఈ జీన్ ఈ క్రోమోజోమ్ లో కూర్చొని ఉంటుంది అనమాట. రిమెంబర్ దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. ఆ డిఎన్ఏ ఏంటి అంటే, సింగిల్ స్ట్రక్చరా డబుల్ స్ట్రక్చరా అంటే, ఇట్ ఈస్ ఎ డబుల్ స్ట్రక్చర్. డిఎన్ఏ ఈజ్ ఎ డబుల్ స్ట్రక్చర్, డబుల్ స్ట్రాండెడ్ హెలిక్స్ అంటాము, డబుల్ స్ట్రాండెడ్ హెలిక్స్, విచ్ ఈస్ ఆర్ఎన్ఏ ఈజ్ ఎ సింగిల్ స్ట్రాండెడ్ హెలిక్స్. వెరీ ఇంపార్టెంట్, డిఎన్ఏ ఈజ్ ఎ డబుల్ స్ట్రాండెడ్ హెలిక్స్, ఆర్ఎన్ఏ ఈజ్ ఎ సింగిల్ స్ట్రాండెడ్ హెలిక్స్. కమింగ్ బ్యాక్ టు నెక్స్ట్, అబరేషన్స్ ఈ స్లైడ్ పెట్టాను ఎందుకంటే, నార్మల్ అబరేషన్ ఎలాగుంటుంది, దాంట్లో ఏ పార్ట్లో మనం ఇందాక ఇక్కడ చూసాము ఈ పి ఆర్మ్ ఆర్ క్యూ ఆర్మ్ ఆర్ ఇన్ ద సెంట్రోమియర్ అంటే, ద జాయినింగ్ పార్ట్ ఆఫ్ ద క్యూ ఆర్మ్ అండ్ ద పి ఆర్మ్ ఇస్ ద సెంట్రోమియర్ ఆఫ్ ద క్రోమోజోమ్. ఓకే, ఈ స్ట్రక్చర్లో ఎక్కడ డ్యామేజ్ వచ్చినా కూడా, ఎక్కడ అబరేషన్ వచ్చినా కూడా మనకి క్రోమోజోమల్ అబ్నార్మాలిటీ ఉంటుంది. ఓకే, నార్మల్ ఏంటి, ఆ డ్యూప్లికేషన్ లో ఎందుకంటే డిఎన్ఏ అనేది డ్యూప్లికేట్ అవుతూ ఉండాలి, ఎందుకంటే మన గ్రో అవుతా ఉంటుంది, మన బాడీ గ్రో అవుతా ఉంటుంది, మనం తింటా ఉంటాము, తిన్న ఫుడ్ని ఎనర్జీ ట్రాన్స్మిట్ చేసుకోవాలి, మన బాడీలో ఈచ్ సెల్ స్ట్రక్చర్స్ డెవలప్ అవుతా ఉంటాయి అనమాట. అది డెవలప్మెంట్ ఏంటి అంటే, వాట్ ఈజ్ ఇట్ కాల్డ్, డిఎన్ఏ డెవలప్మెంట్స్. డిఎన్ఏ అనేది దానికి దాని స్ట్రక్చర్ డెవలప్ అవుతా ఉంటే నెక్స్ట్ గ్రోత్ అనేది ఫామ్ అవుతా ఉంటుంది మన బాడీలో. సో ఎనీ ప్రాబ్లమ్స్ టు దట్ డిఎన్ఏ విచ్ కాజెస్ డెఫిషియన్సీ ఇన్ ట్రాన్స్మిషన్ ఆఫ్ ద గుడ్ జీన్స్, దట్ ఈస్ ద బేసిక్ అండర్స్టాండింగ్ అనమాట. సో ఆ క్రోమోజోమల్ అబరేషన్స్ లో యూ హ్యావ్ డ్యూప్లికేషన్ ప్రాబ్లమ్, యూ హ్యావ్ ఎ డెఫిషియన్సీ ఆఫ్ దట్ ఫుల్ డిఎన్ఏ ప్రాబ్లమ్, యూ హ్యావ్ ఇన్వర్షన్ డెఫిషియన్సీ, ఆర్ యూ హ్యావ్
translocation deficiency. Okay, so ఇన్ని లో ఎక్కడ ప్రాబ్లం అయినా కూడా ఈ జీన్ లో ఎక్కడ మీకు ఏ స్ట్రక్చర్ లో మీకు ప్రాబ్లం అయినా కూడా యు హావ్ ఎ క్రోమోజోమల్ అబ్నార్మాలిటీ. దట్ ఈస్ వాట్ ది స్ట్రక్చర్ ఇస్. ఓకే, కమింగ్ బ్యాక్ టు క్రోమోజోమల్ అబరేషన్స్ లో వి హావ్ ఆటోజోమల్ ప్రాబ్లమ్స్ అండ్ సెక్స్ లింక్ ఎక్స్ లింక్డ్ ప్రాబ్లమ్స్. ఆటోజోమల్ అంటే మన బాడీలో నుంచే జనరేట్ అవుతుంది అనమాట. బాడీ, యువర్ బాడీ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఆటోమేటిక్ గా ఆ క్రోమోజోమల్ అబ్నార్మాలిటీ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు వినే ఉంటారు అందరు, రుమటాయిడ్ ఆర్థరైటిస్. రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఈజ్ అ వెరీ కామన్ ప్రాబ్లమ్ దీస్ డేస్. ఓన్లీ స్మాల్ జాయింట్స్ ఎఫెక్ట్ అవుతాయి రుమటాయిడ్ ఆర్థరైటిస్. ఆటో ఇమ్యూన్ డిసీజ్ అంటాం. అంటే ఆటో ఇమ్యూన్ డిసీజ్ అంటే ఏంటంటే మన బాడీలో ఉన్న సెల్స్ నార్మల్ సెల్సే ఇంకొక నార్మల్ సెల్స్ మీద ఫైట్ చేస్తుంది అనమాట. ఆటో ఇమ్యూన్, మన బాడీలో ఉన్న ఇమ్యూన్ సిస్టమ్, నార్మల్ బాడీ ఇమ్యూన్ సిస్టమ్ వేరే సెల్స్ మీద ఫైట్ చేసి ఆ నార్మల్ సెల్స్ ని కిల్ చేస్తుంది. దట్ ఈస్ ఆటో ఇమ్యూన్. సో దిస్ ఈ క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్ లో కూడా ఆటోజోమల్ డెఫిషియన్సీ అంటాము అండ్ ఎక్స్ లింక్డ్ డెఫిషియన్సీ అంటాము, విచ్ ఈస్ ద క్రోమోజోమ్ ఎక్స్ అండ్ వై డెఫిషియన్సీ, ఆర్ ఆటోజోమల్ విచ్ ఈస్ క్రోమోజోమ్ 1 టు క్రోమోజోమ్ 21. So, coming back to autosomal deficiency, autosomal chromosomal aberrations and its consequences. The first coming to X-linked. See, this is Klinefelter syndrome, which is very, very common Klinefelter syndrome, but it is undiagnosed and stigmatically adi bayatiki raledu, especially in developing countries. In developed countries, yes, parents would definitely bring it to the families and they'll find out. This is called Klinefelter syndrome. It only affects a man. Remember, it only affects a male person. A male person affects Klinefelter syndrome. A male person exactly looks like a female person. That's it. That's a chromosomal abnormality, which is chromosome 47XXY. Chromosome 47, abnormal chromosome X on X chromosome, which is another extra chromosome, which is causing as 47 chromosomal abnormality, which is Klinefelter syndrome. Next one is Turner syndrome. This one affects only in females, whereas Klinefelter syndrome affects only in males, exactly. And this is the female. Turner syndrome affects the females. If you see the picture, you should understand. అంటే ఒకసారి ఆ పిక్చర్ చూడగానే మనకి మైండ్ లో రిజిస్టర్ అయిపోవాలి ఇంకా. దిస్ ఈస్ ఇట్, దిస్ ఈస్ Klinefelter syndrome. అండ్ Klinefelter syndrome 47X, ఎక్స్ట్రా సింగిల్ క్రోమోజోమ్ ఆన్ ఎక్స్ 47. నెక్స్ట్ ఈస్ టర్నర్ సిండ్రోమ్, విచ్ ఈస్ 45X టర్నర్ సిండ్రోమ్. ఇట్ అఫెక్ట్స్ ఓన్లీ ఫీమేల్స్, ఓన్లీ ఫీమేల్స్. అండ్ యూజువల్లీ 99% దే ఆర్ అబార్టెడ్ and they are dead, but only one in 2000 to 2500 as the statistics shows. And this is again chromosome 45X Turner syndrome. And this is super X. There is extra X produced on chromosome 23, X super X chromosome, which is very, very, very rare, but because they look normal and they conceive children. They look normal and they conceive children, which is super female X chromosome. And we all know Turner syndrome, Down syndrome, which is trisomy 21. So you have one extra chromosome on the 21, which is trisomy 21, Down syndrome. Picture chodangale manaku ardhamaipovali. Hand chodangale, this first face chodangale ardhamaipothi, Down syndrome. And some people, if you don't see clearly, if they are child, manaki rendu creases unte vallaki only one crease unta, they have only single crease. That is the first and foremost important sign presented in Down syndrome, single crease on their palm of the hand, which is again Down syndrome trisomy 21. Coming back to Patau syndrome, again it is trisomy 13, cleft palate unta chudandi vellalo. Chromosome lo ok x 13 lo ok x extra x chromosome produced, and again they have a cleft palate, they have an opening between the
అప్పర్ లిప్ కాజింగ్ ఏ క్లెఫ్ట్ ప్యాలెట్. రుడుష, ఇందాక నేను మీకు చెప్పాను క్రోమోజోమ్ లో ఎక్కడ డెఫిషియన్సీ. అగైన్ హియర్ సీ ది స్ట్రక్చర్, ఈదర్ ఇన్ ద పి ఆర్ ఇన్ ద క్యూ. యు సీ ద క్రోమోజోమ్, ఐ డోంట్ మీక్ అంటే ఇట్స్ నాట్ ఫర్ యూ సో ఇంపార్టెంట్, ఫర్ అస్ ఇట్ ఈస్ సో ఇంపార్టెంట్. దే ఆస్క్ అస్ ఈ క్రోమోజోమ్ లో విచ్ పార్ట్ ఆఫ్ ద పి, ఈదర్ ద రైట్ సైడ్ పార్ట్ ఆఫ్ ద పి ఆర్ ద లెఫ్ట్ సైడ్ పార్ట్ ఆఫ్ ద పి, విచ్ పార్ట్ ఈస్ ఎఫెక్టెడ్. దిస్ ఈస్ కాల్డ్ డిలీషన్, క్రోమోజోమల్ డిలీషన్ అబ్నార్మాలిటీ సిండ్రోమ్, విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. దే ఆస్క్ ఏ క్రోమోజోమ్ డిలీషన్ అయితే మీకు ఏ సిండ్రోమ్ రావచ్చు. ఓకే, సిమ్టమ్ ఇచ్చి మిమ్మల్ని అంటే నాట్ ఫర్ యూ ఫర్ అస్ ఈ క్రుడుషాట్ క్రుడుషా పి ద క్రోమోజోమ్ లో పి స్ట్రక్చర్ ఈస్ అఫెక్టెడ్, నాట్ ద క్యూ స్ట్రక్చర్, ఓన్లీ ద పి స్ట్రక్చర్ ఈస్ అఫెక్టెడ్. ఇన్ క్రోమోజోమ్ 5 అగైన్ క్రోమోజోమ్ 5 పి స్ట్రక్చర్ ఈస్ అఫెక్టెడ్, దట్ ఈస్ క్రుడుషా. సి దే హ్యావ్ సిండాక్టైలీ, ఆ చిల్డ్రన్ కి ఈ ఫింగర్స్ రెండు అటాచ్ అయిపోయి ఉంటాయి. దే హ్యావ్ ఈదర్ సిండాక్టైలీ, దే హ్యావ్ ఎ క్లెఫ్ట్ ప్యాలే, హెడ్ వచ్చేసి చిన్న హెడ్ ఉంటుంది. దే హ్యావ్ ఎ మైక్రోసెఫలీ, చిన్న హెడ్ ఉంటుంది వాళ్ళకి మైక్రోసెఫలీ, దట్ ఈస్ క్రుడుషా. దీస్ కిడ్స్ కమ్ విత్ ద బేబీ క్రైస్ విత్ ఎ క్యాట్ ఐ రెస్పాన్స్. క్యాట్ వాళ్ళు మాట్లాడినప్పుడు ఒక పిల్లిలాగా సౌండ్ చేస్తారు వాళ్ళు. సో దట్స్ ద క్యాట్స్ ఐ సైన్ ఆఫ్ క్రుడుషా. సో దీస్ ఆర్ ఆల్ జస్ట్ ఎక్స్ లింక్డ్ అండ్ ద క్రోమోజోమ్ అండ్ ద ఆటోజోమల్ క్రోమోజోమల్ డిసార్డర్స్. సో మై నేమ్ ఇస్ కే శశికాంత్, ఆల్ ఇండియా ర్యాంక్ 695, 2018 సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్, అండ్ రైట్ నౌ అండర్ ట్రైనింగ్ ఇన్ ద ఇండియన్ రైల్వే ట్రాఫిక్ సర్వీస్. అండ్ ఐ హావ్ ఆల్సో అటెండెడ్ ద రీసెంట్లీ కండక్టెడ్ సివిల్ సర్వీసెస్ ఇంటర్వ్యూ వన్స్ అగైన్ త్రూ ద 2019 ఎగ్జామ్. Currently, I'm waiting for the results and I'm on leave from my IRTS. So, from the last few attempts, I've been writing with anthropology as my optional. So, I'll tell you what makes anthropology as a different optional when compared to the other optionals. So, first of all, let's have a look at this small PowerPoint which I've made. So, just have a look at this. First of all, anthropology. So, you can see from this, basically, manam chusukunte. We have this evolutionary trend starting from a chimpanzee. So, manam enno saalu chusuntamu and we know that manishi kootu nunchi vachadu anedi, it's a common saying in our Telugu language lo kabatti evolutionary aspect anedi anthropology maatladutundi. So, first of all, anthropology antunnamu. What is the meaning of the word anthropology? First of all, what does it mean? Anthropology ante enti basically ante, it's a study of man across time and space. So, simply entante మనిషి యొక్క గతం ప్రెసెంట్ యాజ్ వెల్ యాజ్ ఫ్యూచర్ని ప్రెడిక్ట్ చేసేది ఈజ్ ఆంథ్రోపాలజీ అనమాట. సో ఆంథ్రో అంటే మ్యాన్, ఆలజీ ఈజ్ నథింగ్ బట్ స్టడీ. సో ఆంథ్రోపాలజీ ఈజ్ నథింగ్ బట్ స్టడీ ఆఫ్ మ్యాన్. సో మనిషిని సెంటర్లో పెట్టి వేరియస్ ఆస్పెక్ట్స్ ఆఫ్ మ్యాన్ని చదవడం విత్ రెస్పెక్ట్ టు ప్రెసెంట్ యాజ్ వెల్ యాజ్ పాస్ట్ అనేది ఈజ్ కాల్డ్ యాజ్ ఆంథ్రోపాలజీ. సో సింపుల్గా చెప్పాలంటే ఇట్ ఈస్ అ హోలిస్టిక్ సైన్స్ ఆఫ్ మ్యాన్. And it is also a subject of studying diversity. So, manushula madhyalo unna differences ni diversity ni chestundi as well as variation. Ante ippudu chusukunte simple ga chudandi, I'll just show you an image. Ikkada unna vallandaru same unnara? Ikkada unna vallandaru same ga anipistunnara meeku? Ledu. So, ante em undi difference em undi chudandi okka sari vallalo. So we have many human beings ikkada manam chusukunte ento mandi human beings unnaru, but there is some variation. Okay, commonality em undi andarlo common element is everyone belongs to homo sapiens human beings, but again vaalla madhyalo differences unnai kada, hair color difference kanivandi, face differences kanivandi, nose differences, hair color difference kanivandi, skin color differences kanivandi, ivanni kuda chadive subject is called as anthropology. So ala meer chusukunte ikkada em cheptunamo, it's a subject of study of human diversity and variation. Human diversity ni variation ni manam chautam indulo. And also anthropology, it explores the differences between human society and culture. Ante oka society lo culture ela undi, inko society lo culture ela undi, and oka society ela operate avutundi, inko society ela operate avutundi ani chuse oka subject is called as anthropology. So Aristotle em antunnarante, Aristotle says anthropology is study of man. అండ్ ఇక్కడ మనము మ్యాన్ ని సెంటర్లో పెట్టి, జస్ట్ హ్యావ్ ఎ లుక్ అట్ దిస్, మనం మనిషిని సెంటర్లో పెట్టి చూస్తే వారి యొక్క కల్చరల్ సిస్టమ్స్ అండ్ వారి యొక్క సోషల్ సిస్టమ్స్, వారి యొక్క ఫిజికల్ సిస్టమ్స్, ఫిజికల్ ఈజ్ నథింగ్ బట్ బయాలజీ,
బయాలజికల్ సిస్టమ్స్ అండ్ సైకలాజికల్ సిస్టమ్స్ ఇవన్నీ కలిపి చదివే సబ్జెక్ట్ ఇస్ కాల్డ్ అస్ ఆంథ్రోపాలజీ. ఓకే, సో సింపుల్గా జస్ట్ విజువలైజ్ చేసుకోండి, మిమ్మల్ని మధ్యలో పెట్టి ఆర్ నన్ను మధ్యలో పెట్టి ఒక ఒక సబ్జెక్ట్ కానీ మనం రాస్తే విచ్ డీల్స్ కంప్లీట్లీ అబౌట్ మ్యాన్, సో మనిషి యొక్క పాస్ట్ యాజ్ వెల్ యాజ్ ప్రెజెంట్, వారి యొక్క వేరియస్ ఆస్పెక్ట్స్ ఆఫ్ హ్యూమన్ లైఫ్ అంటే వాళ్ళ బయాలజీ కానివ్వండి, సోషల్ సిస్టమ్స్ కానివ్వండి, కల్చరల్ సిస్టమ్స్ కానివ్వండి, ఇవన్నీ చదివే ఒకనొక సబ్జెక్ట్ ఇస్ కాల్డ్ అస్ ఆంథ్రోపాలజీ. ఓకే, అండ్ యు మస్ట్ నో దిస్, as actually there is only one subject which is so holistic about human behavior gaani human studies chese only subject is called as anthropology. Ippudu manam various aspects of various subjects chustam, history gaani, psychology gaani, philosophy gaani vandi, avanni entante humanity or manushulni oka angle lo maatrame chavutundi. Ippudu sociology iskondi, sociology reads only about the social system, psychology iskunte it reads about only the psychology of man, ఫిలాసఫీ తీసుకుంటే ఒక ఆస్పెక్ట్, హిస్టరీ తీసుకుంటే ఒక ఆస్పెక్ట్, అలా ఒక్కొక్క సబ్జెక్ట్ ఒక్క ఏరియాలో డీల్ చేస్తుంది. బట్ ఆంథ్రోపాలజీ అనేది ఓన్లీ సబ్జెక్ట్ విచ్ డీల్స్ అబౌట్ ఎవ్రీథింగ్, మనిషికి సంబంధించిన ప్రతి ఆస్పెక్ట్ని చదివే సబ్జెక్ట్ ఇస్ కాల్డ్ అస్ ఆంథ్రోపాలజీ. సో అందుకే వి కాల్ ఇట్ యాస్ హోలిస్టిక్ స్టడీ. హోలిస్టిక్ అంటే ఏంటంటే, హోలిస్టిక్ ఇస్ కాంప్రిహెన్సివ్, కంప్లీట్ అన్ని యాంగిల్స్లో చదవడం ఇస్ కాల్డ్ అస్ హోలిస్టిక్ అనాలిసిస్. ఓకే, సో ఆంథ్రోపాలజీ అనేది చాలా ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ అండి. ఐ షుడ్ టెల్ యూ దిస్ ఈస్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. అండ్ ఐ షుడ్ టెల్ యూ వన్ మోర్ థింగ్ అండి, ఏంటంటే నాది ఫస్ట్లో జాగ్రఫీ ఆప్షన్ ఉండింది. సో జాగ్రఫీ ఆప్షనల్తో నేను 2 ఇంటర్వ్యూస్ ఇచ్చిన తర్వాత కూడా నాకు స్కోరింగ్ సరిగ్గా రాకపోతే, సో దెన్ ఐ అండర్స్టూడ్ దట్ దెర్ ఇస్ సంథింగ్ రాంగ్ విత్ మై ఆప్షనల్ అనేసి దాని తర్వాత ఐ హావ్ షిఫ్ట్ టు ఆంథ్రోపాలజీ. ఆంథ్రోపాలజీ నేను ఫస్ట్ ఇప్పటికీ ఒక 3 మెయిన్స్ రాశాను ఆంథ్రోపాలజీతో, నాకు ప్రతిసారి మంచి మార్కులు వచ్చాయి ఆంథ్రోపాలజీ. అండ్ ఇట్ ఈస్ ఓన్లీ బికాస్ ఆఫ్ ఆంథ్రోపాలజీ నాకు లాస్ట్ ఇయర్ ర్యాంక్ వచ్చింది. సో ఇందులో నేను చెప్పదలుచుకున్న మాట ఏంటంటే, యాక్చువల్లీ ఇది ఒక ఎంత ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ అంటే, నాకు చదివినప్పుడు ఐ వాజ్ లైక్ కంప్లీట్లీ మెస్మరైజ్డ్ ఈ సబ్జెక్ట్ చదివినప్పుడు. అలాంటి మెస్మరైజింగ్ సబ్జెక్ట్ ఆంథ్రోపాలజీ ఎందుకనేది నేను మీకు చెప్తాను. అండ్ బిఫోర్ దట్ జస్ట్ చూడండి, ఆంథ్రోపాలజీ అంటే ఏంటి. అండ్ దీన్ని మనం 4 పార్ట్స్గా డివైడ్ చేస్తాము, బయాలజికల్ ఆంథ్రోపాలజీ, ఆర్కియలాజికల్ ఆంథ్రోపాలజీ, కల్చరల్ ఆంథ్రోపాలజీ, లింగ్విస్టిక్ ఆంథ్రోపాలజీ అని 4 ఎలిమెంట్స్గా డివైడ్ చేస్తాము. బయాలజికల్ ఆంథ్రోపాలజీ అంటేనేమో ఇందులో మనము హ్యూమన్ బయాలజీ గురించి చదువుతాం. ఇందాక కిరణ్ సార్ చెప్పిందంతా కూడా ఇట్స్ పార్ట్ ఆఫ్ బయాలజికల్ ఆంథ్రోపాలజీ. అండ్ దెన్ ఆర్కియాలజికల్ ఆంథ్రోపాలజీ అనేది మనకు సింపుల్గా తెలుసు, ఆర్కియాలజీ, ఎక్స్కవేషన్స్ ఇవన్నీ మనం చూస్తూనే ఉంటాం కదా డైలీ లైఫ్లో, అది ఆర్కియాలజికల్ ఆంథ్రోపాలజీ. అండ్ దెన్ కల్చరల్ ఆంథ్రోపాలజీలో మనిషి యొక్క కల్చర్ని, వేరియస్ కల్చర్స్, వేరియస్ సొసైటీస్లో కల్చర్ ఎలా ఉంటుందో మనం ఎక్స్ప్లోర్ చేస్తాము. అండ్ లింగ్విస్టిక్ ఆంథ్రోపాలజీ అంటే లాంగ్వేజ్ అంటే ఏంటి, లాంగ్వేజ్ ఎలా డిరైవ్ అయింది అనే ఎలిమెంట్స్ని మనం ఇక్కడ చూస్తాం అన్నమాట. అండ్ నెక్స్ట్ ఒకసారి జస్ట్ చూడండి, ఇప్పుడు లింగ్విస్టిక్ ఆంథ్రోపాలజీ అంటే ఏంటి. ఇప్పుడు చూడండి, ఇక్కడ 4 డిఫరెంట్ పీపుల్ ఉన్నారు, ఎవరి లాంగ్వేజ్ కూడా సేమ్ కాదు. ఒకరు ఒక లాంగ్వేజ్లో మాట్లాడుతున్నారు, ఇంకొకరు ఇంకో లాంగ్వేజ్లో మాట్లాడుతున్నారు, విచ్ మీన్స్ దట్ మనకు ఎన్నో హ్యూమన్ బీయింగ్ ఒకే స్పీషీస్ అయినా కానీ వాళ్ళలో ఎంతో డిఫరెన్స్ ఉంది లాంగ్వేజెస్లో. సో ఆ ఎంతో డిఫరెన్స్ ఉన్నదాన్ని ఎవరు చదువుతారంటే బేసికలీ ఆంథ్రోపాలజిస్ట్ అవుతారు. ఎందుకు ఇన్ని లాంగ్వేజెస్ ఉన్నాయి, అసలు ఈ లాంగ్వేజెస్ అన్నీ కూడా ఎలా ఎవాల్వ్ అయ్యాయి అనేది మనం చదువుతాము. అండ్ దాని తర్వాత ఫిజికల్ ఆంథ్రోపాలజీ ఉంది. ఫిజికల్ ఆంథ్రోపాలజీలో మనం ఏం చూస్తాం, బేసికలీ ఎవల్యూషన్ గురించి చూస్తాం. ఎవల్యూషన్ అంటే సింపుల్గా మనము ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యామో, ఈరోజు మనం ఎక్కడున్నాము, మనం గిబ్బన్ అనే మన మంకీస్ నుంచి స్టార్ట్ అయ్యాం, మంకీ ఫ్యామిలీ నుంచి. సో మంకీ ఫ్యామిలీ నుంచి స్టార్ట్ అయ్యి మెల్లిగా మనం ఈరోజు ఇలా ఎరెక్ట్ పొజిషన్ అంటే ఇలా వంగి ఉండేవాళ్ళం మనం ముందు, ఇప్పుడు ఇలా స్ట్రైట్గా నిలబడగలుగుతున్నాం. బికాస్ మనము హ్యూమన్స్గా ఎవాల్వ్ అయ్యాం కాబట్టి దిస్ ఈస్ కాల్డ్ అస్ ఎవల్యూషన్. అండ్ నెక్స్ట్ ఇందాక చూపించినట్టు రేసిజం రేసెస్ అంటాం కదా, వేరియస్ రేసెస్ ఎందుకు వచ్చాయి, ఎలా డెవలప్ అయ్యాయి అనేది మనం ఇదంతా చూస్తాము. నెక్స్ట్ ఆర్కియలాజికల్ ఆంథ్రోపాలజీ అంటే మన పాస్ట్ గురించి తెలుసుకోవడానికి మనం చేసే ఎక్స్కవేషన్స్ అవన్నీ కూడా ఆర్కియలాజికల్ ఆంథ్రోపాలజీ. ఇలాంటివి తెలుసుకొని అప్పట్లో కల్చరల్ సిస్టమ్స్ ఎలా ఉండేవి అని ఆలోచిస్తాము. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఈ డయాగ్రామ్స్ చూడండి, ఈ డయాగ్రామ్స్, ఈ ఫిగర్స్ ఏవైతే ఉన్నాయో దిస్, వీటికి ఎన్నో ల్యాక్స్ ఆఫ్ హిస్టరీ ఉంది. ఇది ఎప్పుడో కొన్ని లక్షల సంవత్సరాల క్రితము వీళ్ళు వేశారనమాట, లక్షలు వేల సంవత్సరాల క్రితం. ఇందులో మనకేంటి, ఇక్కడ మీరు లెఫ్ట్ ఇమేజ్ చూడండి, ఈ ఇమేజ్లో ఏం తెలుస్తుంది, బేసికలీ హంటింగ్, ఒక యానిమల్ని హంట్ చేస్తున్నాయి. ఇక్కడ చిన్న పిల్లలు కూర్చొని ఆడుతున్నారు. అంటే ఇక్కడ మన ఆర్కియాలజికల్ ఆంథ్రోపాలజీలో వీఆర్ ట్రయింగ్ టు అసెస్ ద కల్చరల్ సిస్టమ్ ఆఫ్ ద పాస్ట్, పాస్ట్లో ఎలా ఉండేవాళ్ళు, పాస్ట్లో ఏం చేసేవాళ్ళు మనుషులు అనేది ఇలా మనం ఆర్కియాలజికల్ ఆంథ్రోపాలజీలో చూస్తామన్నమాట. అండ్ దెన్ ఇప్పుడు పేపర్ 2లో మనం చూసేది ఏంటంటే ఇండియన్ సొసైటీ, అసలు ఇండియన్ సొసైటీ అనేది ఎలా ఉండింది, ఎలా ఉంటుంది, వేరియేషన్స్ ఏముంటాయి అనేది చూస్తాము.
అట్ ద సేమ్ టైం మనము పేపర్ టూలో ట్రైబల్ ఆంథ్రపాలజీ ఉంది. సో ట్రైబల్ ఆంథ్రపాలజీలో ఏంటి, మన వేరియస్ ట్రైబ్స్ ఆఫ్ ఇండియా చూస్తాము, వాళ్ళ ఆచార వ్యవహారాలు ఏంటో చూస్తాము, వాళ్ళ కల్చరల్ సిస్టమ్స్ ఏమైనా, వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ ఏంటి, వాళ్ళకు కాన్స్టిట్యూషన్ ప్రొవైడ్ చేస్తున్న వేరియస్ ఎలిమెంట్స్, వేరియస్ ఆస్పెక్ట్స్ ఏంటి, ఇలా మనము వేరియస్ ఎలిమెంట్స్ అనేవి ఇందులో చూస్తూ ఉంటాం అన్నమాట. సో దిస్ ఈజ్ అనదర్ పార్ట్ ఆఫ్ యువర్ ఆంథ్రపాలజీ. సో జస్ట్ అ మినిట్ హోల్డ్ ఆన్. యా, సో నెక్స్ట్ వీ లుక్ అట్ ఆంథ్రపాలజీ సిలబస్ చూద్దామండి. Sylabus, so సిలబస్ మనకు పేపర్ వన్ పేపర్ టూ ఉంటుంది. పేపర్ వన్లో ఇఫ్ యూ లుక్ అట్ పేపర్ వన్ ఫస్ట్ చాప్టర్ ఇస్ కాల్డ్ అస్ మీనింగ్ స్కోప్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ ఆంథ్రపాలజీ. సో దిస్ ఈజ్ అ వెరీ బేసిక్ చాప్టర్ అండి. ఇందులో దిస్ ఈజ్ అ వెరీ బేసిక్ చాప్టర్. ఇక్కడ మనము విల్ ట్రై టు ఎక్స్ప్లెయిన్ యూ వాట్ ఈస్ అ మీనింగ్ స్కోప్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ ఆంథ్రపాలజీ, ఆంథ్రపాలజీ ఎలా డెవలప్ అయింది చూస్తాము, అండ్ రిలేషన్షిప్ విత్ అదర్ డిసిప్లిన్స్ అంటే సోషల్ సైన్సెస్తో దీనికి సంబంధం, ఆంథ్రపాలజీకి సంబంధం ఏంటి, కామన్గా ఏమున్నాయి, డిఫరెన్సెస్ ఏమున్నాయి అనేది చూస్తాము. బిహేవియరల్ సైన్సెస్ లైక్ సైకాలజీతో మనకు సంబంధం ఏంటి, లైఫ్ సైన్సెస్, మెడికల్ సైన్సెస్, ఎర్త్ సైన్సెస్ అండ్ హ్యుమానిటీస్, వేరియస్ హ్యుమానిటీస్తో ఆంథ్రపాలజీకి ఉన్న రిలేషన్ ఏంటి, సిమిలారిటీస్ ఏమున్నాయి, డిస్సిమిలారిటీస్ ఏమున్నాయి అనేది విల్ ట్రై టు అండర్స్టాండ్ అండర్ దిస్ చాప్టర్. అండ్ దెన్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఈజ్ ద మెయిన్ బ్రాంచెస్, అసలు ఆంథ్రపాలజీలో ఏమేమి బ్రాంచెస్ ఉన్నాయి, వాటి స్కోప్ ఏంటి, రిలెవెన్స్ ఏంటి హ్యూమన్ లైఫ్కి. స్కోప్ బ్రాంచెస్ అంటే సోషో కల్చరల్ ఆంథ్రపాలజీ, సోషల్ కల్చరల్, రెండు ఆంథ్రపాలజీ చూస్తాం మనము, సోషల్ అండ్ కల్చరల్ సిస్టమ్స్. బయోలాజికల్ ఆంథ్రపాలజీ విచ్ ఈస్ ఆల్సో కాల్డ్ అస్ ద ఫిజికల్ ఆంథ్రపాలజీ, ఆర్కియలాజికల్ ఆంథ్రపాలజీ, ఆర్కియలాజికల్ ఆంథ్రపాలజీ అనే దాంట్లో ఎక్స్కవేషన్స్ అవన్నీ మనం చూస్తాము. ఎక్స్కవేషన్స్తో మన పాస్ట్ సొసైటీస్ నుంచి మనం ఏం అర్థం చేసుకున్నామో చూస్తాము ఒకసారి. అట్ ద సేమ్ టైం లింగ్విస్టిక్ ఆంథ్రపాలజీ అంటే లాంగ్వేజ్ అనేది ఎలా ఇవాల్వ్ అయింది, అసలు లాంగ్వేజ్ ఎలా ఇవాల్వ్ అయింది ఒకసారి మీరే ఆలోచించండి. ఇప్పుడు మనం బేసిక్ హ్యూమన్స్ కదండి, సో జస్ట్ థింక్ ఆఫ్ ఇట్, లాంగ్వేజ్ అనేది అసలు మనకు ఎందుకు అవసరం, ఫస్ట్ ఆఫ్ ఆల్ లాంగ్వేజ్ ఎందుకు అవసరం, లాంగ్వేజ్ అనేది ఎలా డెవలప్ అయింది, ఎందుకు మనకు వేరియస్ లాంగ్వేజెస్ ఉన్నాయి, ఎందుకు యూనివర్సల్గా ఒకే లాంగ్వేజ్ లేదు వరల్డ్ మొత్తం. మనం చూసుకుంటూ వెళ్తే లాంగ్వేజ్లోనే చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి. విత్ ఇన్ అ స్మాల్ కంట్రీ లైక్ ఇండియా ఆల్మోస్ట్ మనకు ఎన్నో థౌజండ్స్ ఆఫ్ లాంగ్వేజెస్ ఉన్నాయి. అలా థౌజండ్స్ ఆఫ్ లాంగ్వేజెస్ ఎందుకు ఉన్నాయి, ఎందుకు కామన్గా ఒక లాంగ్వేజ్ లేదు, ఇన్ని లాంగ్వేజెస్ ఎలా డెవలప్ అయ్యాయి అనేది మనం ఇందులో అర్థం చేసుకుంటాం అన్నమాట. అండ్ దెన్ హ్యూమన్ ఎవల్యూషన్ అండ్ ఎమర్జెన్స్ ఆఫ్ మ్యాన్, మ్యాన్ అనేవాడు అసలు ఎలా ఎమర్జ్ అయ్యాడు, దాంట్లో ఉన్న బేసిక్ ఫండమెంటల్స్ ఏంటి, బయోలాజికల్ ఎవల్యూషన్ అండ్ కల్చరల్ ఫ్యాక్టర్స్ ఇన్ హ్యూమన్ ఎవల్యూషన్. ఇప్పుడు ఒక చిన్న ఫన్ ఫ్యాక్ట్ చెప్తానండి, గుర్తుపెట్టుకోండి. హ్యూమన్ ఎవల్యూషన్లో మనం ఏమంటున్నాం, కోతి నుంచి మనిషి వచ్చాడు అని చెప్తున్నాం కదా ఆ ఎవల్యూషనరీ లైన్లో, అలాగే ఆ ఎవల్యూషనరీ లైన్లో మన కల్చర్ కూడా ఇవాల్వ్ అవుతూ వచ్చింది. ఏంటి ఆ కల్చరల్ ఎవల్యూషన్, ముందు మనుషులు డిఫరెంట్ సపరేట్గా బతికేవారు, వాళ్ళు ఎలా దగ్గరకు వచ్చారు, దగ్గరికి రావడం వల్ల వాళ్ళ మధ్యలో ఆ సోషల్ బాండింగ్ అనేది ఎలా పెరిగింది. ఒక మనుషులు దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళ కమ్యూనికేట్ చేసుకోవడానికి ఏదో ఒక విధానం కావాలి కదా, ఆ కమ్యూనికేట్ చేసే విధానంలో లాంగ్వేజ్ అనేది మెల్లిగా ఇవాల్వ్ అయింది. సో ఇలా చూసుకుంటూ వెళ్తే మనకేంటంటే వేరియస్ బయోలాజికల్ ఫ్యాక్టర్స్ ఏంటి, కల్చరల్ ఫ్యాక్టర్స్ ఏంటి ఒక మనిషి ఎవల్యూషన్లో అనేది తెలుస్తుంది ఇక్కడ. అండ్ అసలు ఎవల్యూషన్ అనేది ఎలా స్టార్ట్ అయింది అని చెప్పడానికి మనకు ప్రిన్సిపల్స్ ఉంటాయి, ప్రీ డార్వినియన్, డార్వినియన్ అండ్ పోస్ట్ డార్వినియన్ థియరీస్ అనేసి. డార్విన్ థియరీ అందరికి తెలిసిందే కదండి, సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ అని మనం అంటాం. సో డార్విన్ ఏమంటాడు, హోమోసాపియన్స్ ఆర్ ద మోస్ట్ ఫిట్టెస్ట్, కాబట్టి వాళ్ళు సర్వైవ్ అయ్యారు, మిగతా వాళ్ళు సర్వైవ్ అవ్వలేకపోయారు అని డార్విన్ చెప్తాడు. సో అదేవిధంగా ఎవరెవరు సర్వైవ్ అయ్యారు, ఎలా సర్వైవ్ అయ్యారు అని చెప్పే ఆస్పెక్ట్ ఈజ్ యువర్ ఎవల్యూషన్. నెక్స్ట్ సింథటిక్ థియరీ ఆఫ్ ఎవల్యూషన్, ఇవన్నీ కూడా మనం చూస్తాము, అంటే వేరియస్ థియరీస్ అండి ఇవి, జస్ట్ ఎవల్యూషన్లో థియరీస్ ఇవన్నీ. నెక్స్ట్ ప్రైమేట్స్, ప్రైమేట్స్ అంటే దీస్ ఆర్ అ క్లాస్ ఆఫ్ ఎనిమల్స్, ఇవి ఒక క్లాస్ ఆఫ్ యానిమల్స్ అనమాట, విచ్ ఆర్ వెరీ క్లోజ్ టు హ్యూమన్ బీయింగ్స్. అంటే ఇప్పుడు మనము ఏప్స్ ఉన్నాయి కదండి, చింపాంజీ, గొరిల్లా, వీటన్నిటిని మనం ప్రైమేట్స్ అని పిలుస్తాము. అయితే ఈ ప్రైమేట్స్ టాక్సానమీ అంటే దాని క్లాసిఫికేషన్, వాటి బిహేవియర్ ఏంటి, అండ్ టెరిటరీ అండ్ క్వార్టర్నరీ ప్రైమేట్స్ అంటే ఏంటి, లివింగ్ మేజర్ ప్రైమేట్స్ ఏంటి, అండ్ దిస్ ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్ కంపారిటివ్ అనాటమీ ఆఫ్ మ్యాన్ అండ్ ఏప్స్. ఇక్కడ కంపారిటివ్ అనాటమీ ఆఫ్ మ్యాన్ అండ్ ఏప్స్ అంటే సింపుల్గా ఏం లేదండి, మనము మనుషుల్ని ఏప్స్ లైక్ చింపాంజీ, గొరిల్లాని కంపేర్ చేస్తాం, మన హెడ్ ఎలా ఉంది, వాళ్ళ హెడ్ ఎలా ఉంది. ఇఫ్ యూ రిమెంబర్ మనకు మామూలుగా ఏప్స్కి చూసుకుంటే దాని మూత్ ఎలా ఉంటుందండి, మౌత్ ఎలా ఉంటుంది, కొంచెం ఉబ్బినట్టు ఉంటుంది, బట్ మన ఫేస్ ఎలా ఉంది, ఫ్లాట్గా ఉంటుంది. సో దీస్ ఆర్ ద సమ్ ఆఫ్ ద డిఫరెన్సెస్ అనమాట, ఆ కంపారిటివ్ అనాటమీ ఆఫ్ మ్యాన్ అండ్ ఏప్స్ మనం ఇక్కడ చేస్తాము. అండ్ ఇప్పుడు స్కెలిటల్ చేంజెస్ డ్యూ టు ఎరెక్ట్ పోస్చర్ అంటే ఏంటంటే, సింపుల్గా చూసుకుంటే మనము ఎప్పుడైతే మనం కోతి నుంచి వచ్చాం అన్నప్పుడు ఆ ఏప్స్ అన్నీ కూడా స్ట్రేట్గా నిలబడేవి కాదు, ఇలా ఒంగి నడిచేవన్నమాట. సో అలా ఒంగి నడిచినప్పుడు ఉన్న ఫీచర్స్ ఏంటి,
మనిషి నిలబడ్డ తర్వాత బాడీ ఫీచర్స్ ఏం డిఫరెన్సెస్ వచ్చాయి అనేది మనం ఇక్కడ చదువుతామన్నమాట. సో దిస్ ఈస్ అ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ చాప్టర్. అండ్ దెన్ ఫైలోజెనెటిక్ స్టాటస్, క్యారెక్టరిస్టిక్స్ అండ్ జియోగ్రఫికల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ప్లయోప్లిస్టోసిన్ హోమినిడ్స్ ఇన్ సౌత్ అండ్ ఈస్ట్ ఆఫ్రికా, ఆస్ట్రలోపిథెకైన్స్, హోమో ఎరెక్టస్, ఇవన్నీ ఏంటంటే డిఫరెంట్ స్పీషీస్ అండి. హోమో సాపియన్స్ అంటే మనం ఇక్కడ ఉన్నాము, ఈ క్లాస్లో మనం హోమో సాపియన్స్ ఉన్నాము. హోమో సాపియన్స్ కంటే ముందు ఉన్న వేరియస్ ఫార్మ్స్ ఆఫ్ హ్యూమన్ లైఫ్, అంటే మనిషిలాగా బతికిన స్పీషీస్ని మనం ఆస్ట్రలోపిథెకస్, హోమో ఎరెక్టస్, నియాండర్తల్, రొడేషియన్ మ్యాన్ అని పిలుస్తాము. సో వీళ్ళు ఎవరు అసలు, వీళ్ళ క్యారెక్టరిస్టిక్స్ ఏంటి? క్యారెక్టరిస్టిక్స్లో మనం మళ్ళీ మనం టూ పార్ట్స్ చూస్తాము, బయాలజికల్ క్యారెక్టరిస్టిక్స్, కల్చరల్ క్యారెక్టరిస్టిక్స్. వాళ్ళ బయాలజీ ఎలా ఉండింది, వాళ్ళ కల్చర్ ఎలా ఉండింది అండ్ మనుషులతో కంపేర్ చేస్తూ వస్తామన్నమాట మనము. అండ్ నెక్స్ట్ 1.7, ఇది కిరణ్ సార్ డీల్ చేస్తారు, ఇది ఫిజికల్ జియోగ్రఫీలో సెల్ డిఎన్ఏ ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ చాప్టర్ ఇది. నెక్స్ట్ 1.8, వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ చాప్టర్ అండి ఇది, ఎందుకంటే ప్రీ హిస్టారిక్ ఆర్కియాలజీ. అంటే సింపుల్గా మనం ఆర్కియాలజీ అంటే మనకి ఏమనిపిస్తుంది, ఎప్పుడైనా తవ్వడము, పురాణ వస్తువులను తవ్వడం అంటుంది కదా. సో అవి తవ్వినప్పుడు ఇది మనం ఎప్పుడైనా న్యూస్ పేపర్ చదవండి, ఇలాంటి తవ్వకాలు జరిగినప్పుడు వాళ్ళు ఏమని చెప్తారంటే, బేసికలీ దిస్ స్పీషీస్ ఆర్ ఈ తవ్వకం అనేది 8,000 సంవత్సరాల ముందుకు సంబంధించిన వాళ్ళది, ఆర్ 50,000 సంవత్సరాల వాళ్ళకి సంబంధించిందని ఎలా ఎలా డేట్ చేస్తారు. ఆ డేటింగ్ మెథడ్స్ ఆర్ కాల్డ్ యాజ్ రిలేటివ్ అండ్ అబ్సల్యూట్ డేటింగ్ మెథడ్స్. ఓకే, సో ఆ డేటింగ్ని ఎలా చేస్తారు అనేది మనము విల్ సీ దాట్ ఇన్ ద నెక్స్ట్ క్లాసెస్. నెక్స్ట్ కల్చరల్ ఎవల్యూషన్, కల్చర్ అనేది ఎలా ఎవాల్వ్ అయితే వచ్చింది మనిషికి. అండ్ వేరియస్ పీరియడ్స్ ఉంటాయండి, పాలియోలిథిక్, మెసోలిథిక్ అంటే ఇదేంటంటే జస్ట్ టైం పీరియడ్ అనమాట. సో ఈ టైం పీరియడ్లో ఇక్కడ కల్చర్ అనేది ఎలా ఎవాల్వ్ అయింది. ఇప్పుడు పాలియోలిథిక్లో మనిషి అంత తెలివివంతుడు కాదు, నియోలిథిక్లో అగ్రికల్చర్ వచ్చింది, అగ్రికల్చర్ రాక నియోలిథిక్లో అగ్రికల్చర్ వచ్చింది కాబట్టి దానికి ముందు పాలియోలిథిక్ అండ్ మెసోలిథిక్లో ఏముండేది, ఓన్లీ హంటింగ్ అండ్ గ్యాదరింగ్ ఉండేది. అంటే మనిషి అనేవాడు అప్పట్లో ఉన్న మనిషి జస్ట్ హంటింగ్ చేసి బతికేవాడు, ఎప్పుడు పాలియోలిథిక్ అండ్ మెసోలిథిక్. ఇక్కడ నియోలిథిక్ వచ్చిన తర్వాత అగ్రికల్చర్ స్టార్ట్ అయింది. అగ్రికల్చర్ స్టార్ట్ అయిన తర్వాత కల్చర్లో మళ్ళీ ఏం చేంజెస్ వచ్చాయనేది ఫర్దర్గా మనం ఇలా చూస్తూ వెళ్తాం అన్నమాట. సో ఈ కల్చర్ అనేది ఆస్పెక్ట్ ఎలా మారుతూ వస్తుంది టైం పీరియడ్తో పాటు అనేది విల్ ట్రై టు అండర్స్టాండ్. నెక్స్ట్ ఇక్కడ నుంచి 2.1 చాప్టర్ ఉంది కదండి, 2.1 చాప్టర్ నుంచి మనము ఈ 6th చాప్టర్ వరకు ఏదైతే ఉందో దీన్ని మనం సోషో 5th చాప్టర్ వరకు ఏదైతే ఉందో దీన్ని సోషో కల్చరల్ ఆంథ్రపాలజీ అని పిలుస్తాము. 2.1 to 5th చాప్టర్ ఆంథ్రపాలజీలో వన్ థింగ్ మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇఫ్ యూ క్లియర్లీ రిమెంబర్ ద సిలబస్, మీరు సిలబస్ బట్టి కొట్టి సిలబస్ కానీ గుర్తుపెట్టుకుంటే హాఫ్ ఆఫ్ యువర్ ప్రిపరేషన్ ఇస్ డన్. ఇది ఎందుకు చెప్తున్నానంటే దీంట్లో సిగ్నిఫికెన్స్ ఉంది. మీరు ఆంథ్రపాలజీ సిలబస్ చూస్తే ఎప్పుడైతే సిలబస్ కరెక్ట్ గుర్తుపెట్టుకుంటారో మీకు చాలా వరకు సిలబస్లో పార్ట్స్ కవర్ అయిపోతాయి. సో ఆంథ్రపాలజీ సిలబస్ బట్టి కొట్టడం ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆ బట్టి కొట్టినప్పుడు దాంతోపాటు ఏం గుర్తుపెట్టుకోవాలి, ఎలా గుర్తుపెట్టుకోవాలి అనేది మేము క్లాసెస్లో చెప్పినప్పుడు యూల్ గెట్ అ గుడ్ అండర్స్టాండింగ్ ఆఫ్ హౌ టు రిమెంబర్ ద హోల్ సిలబస్. ఓకే, సో దానికోసం వీ హ్యావ్ టు ఫైట్ ఇన్ ద నెక్స్ట్ క్లాసెస్. నెక్స్ట్ 2.1 చూస్తే ద నేచర్ ఆఫ్ కల్చర్, అసలు కల్చర్ అంటే ఏంటి, క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ కల్చర్ ఏంటి, సివిలైజేషన్ ఏంటి అండ్ చూస్తాము. కల్చర్ని మనం ఎలా చూడాలి, ఇప్పుడు లెట్స్ ఏ సింపుల్గా ఒక చిన్న మాట చెప్తానండి. నేను ఎవరో ఒక ట్రైబ్ బట్టలు వేసుకోకుండా ఉన్నారు, అక్కడ లేడీస్ బట్టలు వేసుకోకుండా ఉన్నారు, ట్రైబల్ లేడీ ఉమెన్. నేను వాళ్ళని చూసి వీళ్ళు బార్బరిక్ పీపుల్, అసలు వీళ్ళకు సిగ్గు లేదు అని అంటే కరెక్టా అండి? అది డూ యూ అగ్రీ, అది కరెక్టా? ఎందుకు కరెక్ట్ కాదు, ఎందుకంటే అది వాళ్ళ వే ఆఫ్ లైఫ్, వాళ్ళు అలా బతకడం నేర్చుకున్నారు, వాళ్ళకేం వాళ్ళకి తప్పు లేదు అందులో. సో ఎవరి కల్చర్ని ఎలా చూడాలి అని చెప్పేదానికి మనకు ఇక్కడ 2 అప్రోచెస్ ఉంటాయి, ఎథ్నోసెంట్రిజం అండ్ కల్చరల్ రిలేటివిజం. అంటే ఇందులో ఈ కాన్సెప్ట్ వచ్చిన తర్వాత ఐ హ్యావ్ లెర్న్ సో మచ్ ఇన్ మై లైఫ్, అంటే అవతల వాళ్ళని మనం ఎలా ఎవాల్యుయేట్ చేయాలి అనే దానికి ఐ హ్యావ్ లెర్న్ ఎ న్యూ వే. అంటే అవతల వాళ్ళు ఎలా బతుకుతున్నారు అనే దాన్ని మనం ఎవాల్యుయేట్ చేయకూడదు, ఎందుకంటే దట్ మే బి దేర్ ఓన్ లైఫ్. ఇందాక చెప్పినట్టు ఎక్కడైనా ట్రైబల్ ఉమెన్ డ్రెస్సెస్ వేసుకోకపోతే దట్ ఈస్ దేర్ వే ఆఫ్ లివింగ్, దాన్ని మనం ఒకవేళ ఎవాల్యుయేట్ చేస్తే అది మన తప్పు, వాళ్ళ తప్పు కాదు, ఎందుకంటే దట్ ఈస్ హౌ దే హ్యావ్ బీన్ అకస్టమ్డ్ ఆల్ త్రూ దేర్ లైఫ్, అది వాళ్ళ కల్చర్ అలా ఉంటుంది. సో కాబట్టి ఒక కల్చర్ని మనం ఎలా చూడాలి అనేది మనం ఇక్కడ నేర్చుకుంటాము. ఎట్ ద సేమ్ టైం నేచర్ ఆఫ్ సొసైటీ, అసలు సొసైటీ అంటే ఏంటి, సొసైటీకి కల్చర్కి ఉన్న రిలేషన్షిప్ ఏంటి. ఒక సొసైటీలో వేరియస్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి, సోషల్ ఇన్స్టిట్యూషన్స్, గ్రూప్స్ అండ్ స్ట్రాటిఫికేషన్ ఉంటుంది, ఇవన్నీ కూడా మనము ఇక్కడ సొసైటీ అనే చాప్టర్లో చూస్తాం. నెక్స్ట్ వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్స్, ఐఎమ్ టెలింగ్ యూ
ఇది మీరు ఇక్కడికి వచ్చారని కాదు మామూలుగానే చెప్తున్నాను దీస్ చాప్టర్స్ ఆర్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ దీన్ని మనం సోషియో కల్చరల్ ఆస్పెక్ట్స్ అంటాం కదండి మ్యారేజ్ ఫ్యామిలీ కిన్షిప్ ఎకనామిక్ ఆర్గనైజేషన్ పొలిటికల్ ఆర్గనైజేషన్ రిలీజియన్ సో సింపుల్గా నేను ఒక చిన్న క్వశ్చన్ అడుగుతాను ఒకసారి ఆలోచించండి వాట్ ఈజ్ అవర్ డెఫినేషన్ ఆఫ్ మ్యారేజ్ మన డెఫినేషన్ ఆఫ్ మ్యారేజ్ ఏంటండి మనకు సో మ్యారేజ్ అనేది మనకు ఎలా ఉంటుంది సింపుల్గా మ్యారేజ్ ఈజ్ అ బాండింగ్ బిట్వీన్ మేల్ అండ్ ఫీమేల్ అంతే కదండి బట్ అది యూనివర్సల్గా ఒకే డెఫినేషన్ ఉందా మ్యారేజ్ అంటే ఎక్కడికి వెళ్ళినా మ్యారేజ్కి ఇదే డెఫినేషన్ ఉంటుందా ఉండదు ఉండదు ఉండకపోవచ్చు ఎందుకంటే వేరే సొసైటీస్లో ఒక మెన్ ఆర్ ఒక ఒక మగ వ్యక్తి 10 మంది ఆడవాళ్ళని చేసుకోవడం మ్యారేజ్ అని పిలవచ్చు ఆర్ ఒక ఆడవ్యక్తి 10 మంది మగవాళ్ళని చేసుకోవడం మ్యారేజ్ అని పిలవచ్చు సో అలా చూసుకుంటూ వెళ్తే మనకు అసలు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మ్యారేజెస్ ఏమున్నాయి వేరియస్ టైప్స్ ఆఫ్ మ్యారేజెస్ ఏమున్నాయి అక్రాస్ ద వరల్డ్ మోనోగామీ పాలిగామీ పాలియాండ్రీ ఇంకొక చిన్న ఆస్పెక్ట్ ఇప్పుడు మామూలుగా మనకు గే మ్యారేజెస్ అనేవి ఈ మధ్య మనం వింటున్నాము సొసైటీలో అంటే మేల్ మేల్ మ్యారేజెస్ బట్ యూ విల్ బి షాక్ టు నో దట్ చాలా ట్రైబల్ ఫ్యామిలీస్ ఆర్ ట్రైబల్ సొసైటీస్ ఎన్నో ఏళ్ళ నుంచి మెన్ మెన్ మ్యారేజెస్ చేస్తూ ఉన్నాయి ఇప్పుడు అజాంటే అనే ఒక సొసైటీ ఉంది ఒక ట్రైబల్ ఫ్యామిలీ ఒక ట్రైబల్ సొసైటీ ఉంది ఆఫ్రికాలో దే ఎంకరేజ్ మేల్ మేల్ మ్యారేజెస్ అంటే ఈ కాన్సెప్ట్ మనకు కొత్త కానీ అలాంటి ట్రైబల్ వాళ్ళకి ట్రైబల్ ఫ్యామిలీస్కి అది ఎప్పటి నుంచో కంటిన్యూ అవుతుంది సో ఇలా చూసుకుంటూ వెళ్తే మనకు వేరియస్ ఫార్మ్స్ ఆఫ్ మ్యారేజెస్ ఉన్నాయి వేరియస్ టైప్స్ ఆఫ్ మ్యారేజెస్ ఉన్నాయి ప్రపంచంలో అలా మనకు మ్యారేజ్ అనేది ఇక్కడెక్కడ ఎలా ఉంది అండ్ మ్యారేజ్లో రెగ్యులేషన్స్ ఏముంటాయి అండ్ మ్యారేజ్లో పేమెంట్స్ ఏముంటాయి బ్రైడ్ వెల్త్ అండ్ డౌరీ డౌరీ అంటే అమ్మాయి వాళ్ళ అబ్బాయికి ఇవ్వడము మ్యారేజ్ బ్రైడ్ వెల్త్ అంటే అబ్బాయి వాళ్ళు అమ్మాయికి ఇవ్వడము సో అలా డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ మ్యారేజ్ ఏముంటుంది మ్యారేజ్కి సంబంధించి కల్చరల్ డిఫరెన్సెస్ ఏముంటాయి ప్రపంచంలో అని డీల్ చేసే చాప్టర్ ఇస్ యువర్ మ్యారేజ్ అట్ ది సేమ్ టైం ఫ్యామిలీ ఫ్యామిలీ అనేది మనకు డెఫినేషన్ యూనివర్సల్ ఒకే డెఫినేషన్ ఉండాల్సిన అవసరం లేదు ఇప్పుడు మన దగ్గర ఏంటి అమ్మ నాన్న పిల్లలు ఈజ్ కాల్డ్ అస్ ఫ్యామిలీ బట్ సమ్వేర్ అత్తగారు మామగారు అండ్ పిల్లలు ఈజ్ మేబీ కాల్డ్ అస్ మ్యారేజ్ ఇంకొక సొసైటీలో అది ఇంకొకటి క్యాన్ బి కాల్డ్ అస్ మ్యారేజ్ అండ్ కొన్ని సొసైటీస్లో అసలు ఓన్ బ్లడ్ రిలేషన్ పెళ్లి చేసుకోకూడదు బట్ కొన్ని సొసైటీస్లో ఓన్ బ్లడ్ రిలేషన్ మాత్రమే మ్యారేజ్ చేసుకోవాలి సో అలా వేరియస్ మన టైప్స్ ఆఫ్ మనకు ఫ్యామిలీ ఉంటుందన్నమాట అండ్ ఈ ఫ్యామిలీ మీద అర్బనైజేషన్ ఇండస్ట్రియలైజేషన్ ఫెమినిస్ట్ మూమెంట్స్ అనేవి ఎలా ఇంపాక్ట్ చేస్తున్నాయి అనేది విల్ ట్రై టు అండర్స్టాండ్ ఇన్ దిస్ చాప్టర్ సో ఐఎమ్ టెలింగ్ యూ సోషియో కల్చర్ ఆంథ్రపాలజీ అనేది నాకైతే లిటరల్లీ ఐ ఓపెనర్ చాప్టర్ అంటే ఈ చాప్టర్స్ చదివిన తర్వాత నా కళ్ళు తెరుచుకున్నాయని చెప్పాలి నేను బేసికలీ అంటే ప్రపంచంలో ఇంత వేరియేషన్ ఉందా హ్యూమన్ స్పీషీస్లోనే హ్యూమన్ కల్చర్లో ఇన్ని డిఫరెన్సెస్ ఉన్నాయా అనేది నాకు రియల్లీ ఇట్ వాజ్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ నాకు చాలా ఫ్యాసినేటింగ్ అనిపించింది సో ఆ ఫ్యాసినేషన్ ఈ సోషియో కల్చర్ ఆస్పెక్ట్లో మనం చూసాం ఇప్పుడు కిన్షిప్ చూడండి కిన్షిప్ అంటే ఏంటి బేసికలీ మనకున్న రిలేషన్షిప్స్ ఫ్యామిలీ ఫ్యామిలీ రిలేషన్షిప్స్ వాళ్ళు ఎవరు అసలు యూనిలీనియన్ అంటే ఏంటి డబుల్ ఏంటి బయోలేటరల్ అంటే ఏంటి ఏ సొసైటీలో ఎలా ఉంటారు ఇప్పుడు సింపుల్గా మన ప్యాట్రియార్కల్ సొసైటీ అంటాం అంటే ఏంటి మేల్ లైన్లో సక్సెషన్ వస్తుంది అంటే కొడుకులకు ఆస్తి వెళ్తుంది కూతుర్లు బయటకు వెళ్ళిపోతారు అనేసి బట్ సమ్వేర్ ఇన్ డిఫరెంట్ ఫ్యామిలీస్ ఆర్ డిఫరెంట్ సొసైటీస్ అలా ఆడవాళ్లకు ఫ్యామిలీ వస్తుంది ఆడవాళ్ళకి ప్రాపర్టీ వస్తుంది మగవాళ్ళు ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోతారు సో ఇలా మనకు డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ కిన్షిప్ అనేది ఉంటుంది చూస్తాం అది ఇట్స్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ టు నో దిస్ నెక్స్ట్ ఎకనామిక్ ఆర్గనైజేషన్ ఇప్పుడు సింపుల్గా ఈ ఎకనామిక్ ఆర్గనైజేషన్ నేను ఒక చిన్న క్వశ్చన్ అడుగుతానండి ఇప్పుడు మనము డబ్బులు బ్యాంక్ ఆన్లైన్ మనీ ఇవన్నీ చూస్తున్నాము ఏదో ప్రపంచంలో ఒక మూలన బతికి ఒక ట్రైబల్ ఫ్యామిలీకి ఇవన్నీ అవసరమా అసలు గూగుల్ పే ఫోన్పే ఇవన్నీ అవసరమా వాళ్ళకు అవసరం లేదు వాట్ దే నీడ్ ఈజ్ జస్ట్ ఫుడ్ ఫర్ సబ్సిస్టెన్స్ బతకడానికి ఫుడ్ కావాలి వాళ్ళకి అండ్ ఒకవేళ వేరే వాళ్ళతో ఇంటరాక్ట్ అయినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు సింపుల్గా నేను ఇది పండిస్తున్నాను నువ్వు అది పండిస్తున్నావు లెట్స్ ఎక్స్చేంజ్ ఇట్ బార్టర్ సిస్టమ్ అంటాం సో అలా చూసుకుంటూ వెళ్తే ఎకనామిక్ ఆర్గనైజేషన్ అక్రాస్ ద వరల్డ్ సేమ్ ఉందా ఈజ్ ద ఎకనామిక్ ఆర్గనైజేషన్ అక్రాస్ ద వరల్డ్ సేమ్ నో ఇప్పుడు మనకు మనీ మేబీ జస్ట్ పీస్ ఆఫ్ పేపర్స్ టు అదర్ ఫ్యామిలీస్ వేరే వాళ్ళకి అది పీస్ ఆఫ్ పేపర్ అయి ఉండొచ్చు వాళ్ళ దగ్గర జరిగే బార్టర్ సిస్టమ్ మనకు చాలా బార్బరిక్ ఆర్ మనకు చాలా అవుట్డేటెడ్ అనిపించచ్చు బట్ ఎవ్రీ సొసైటీకి వాళ్ళ వాళ్ళ ఎకనామిక్ సిస్టమ్ ఉంటుంది సో అసలు ఎక్కడ ఎలాంటి ఎకనామిక్ సిస్టమ్ ఉంది అనేది ఫార్మలిస్టిక్ అండ్ సబ్స్టాంటివిజం డిబేట్ అని ఒకటి ఉంటుంది నెక్స్ట్ ఇప్పుడు కొన్ని సొసైటీస్లో ఎలా ఉంటుందంటే ప్రొడక్షన్ కొందరు చేస్తారు అండ్ డిస్ట్రిబ్యూషన్ అండ్ ఎక్స్చేంజ్ ఉంటుంది రెసిప్రోసిటీ అంటే మీరు నాకు ఇవ్వండి నేను మీకు ఇస్తాను
రీడిస్ట్రిబ్యూషన్. రీడిస్ట్రిబ్యూషన్ అంటే ఏంటి, అందరము అందరము సంపాదిద్దాము, ఒక దగ్గర ఒక కుప్పలో పెడదాము, అక్కడ నుంచి అందరికి డివైడ్ చేద్దాము. అండ్ మార్కెట్ అంటే మనం ఇప్పుడున్న సిస్టమ్. సో ఇలా ప్రొడక్షన్ జరిగిన దాన్ని జనాల మధ్యలో ఎట్లా పంచాలి అనేది ఆల్సో ఇస్ పార్ట్ ఆఫ్ ఎకనామిక్ ఆర్గనైజేషన్. వేరియస్ సొసైటీస్లో ఎక్కడ ఎలా జరుగుతుంది అనేది మనం చూడాలి. అట్ ద సేమ్ టైం హంటింగ్ అండ్ గ్యాదరింగ్, ఫిషింగ్, స్విడనింగ్, హార్టికల్చర్ సొసైటీస్ ఏంటి, అసలు వీళ్ళ దగ్గర ఎకనామిక్ ఆర్గనైజేషన్ ఎలా ఉంటుంది. ఇప్పుడు సింపుల్గా చూడండి, హంటింగ్ అండ్ గ్యాదరింగ్ అంటే ఏంటి? హంటింగ్ అండ్ గ్యాదరింగ్ అంటే జస్ట్ మనుషులు, సారీ, జంతువులను చంపుకొని తినేవాళ్ళు. వాళ్ళ దగ్గర ఎకనామిక్ ఆర్గనైజేషన్ ఏముంటుందండి? సింపుల్గా వాళ్ళు జంతువులను చంపుతారు, తింటారు, వాళ్ళ డబ్బులతో పని లేదు. బట్ అగైన్ వాళ్ళ మధ్యలో డిపెండెన్స్ ఎలా ఉంటుందో అది చూస్తాం మనం ఈ చాప్టర్స్లో. నెక్స్ట్ పొలిటికల్ ఆర్గనైజేషన్ అండ్ సోషల్ కంట్రోల్, బ్యాండ్, ట్రైబ్, చీఫ్డమ్ అంటే ఇవన్నీ ఏంటి అసలు? బ్యాండ్ అంటే చిన్న గ్రూప్, ట్రైబ్ అంటే కొంచెం పెద్ద గ్రూప్, చీఫ్డమ్ ఈస్ పెద్ద గ్రూప్. కింగ్డమ్ అండ్ స్టేట్, స్టేట్ ఈజ్ అ మోడర్న్ కాన్సెప్ట్, నౌ ఇండియా ఈజ్ అ స్టేట్. ఇక్కడి వరకు వచ్చినప్పుడు మనం బేసికల్లీ అందులో పవర్, అథారిటీ అండ్ లెజిటిమసీ ఎలా ఉంటుంది, అసలు సోషల్ కంట్రోల్ అనేది ఎలా ఉంటుంది, లా అండ్ జస్టిస్ ఇన్ సింపుల్ సొసైటీస్. సింపుల్ సొసైటీస్ అంటే ట్రైబల్ సొసైటీస్. సో ట్రైబల్ సొసైటీస్లో లా అండ్ జస్టిస్ ఎలా ఉంటుంది? ఇప్పుడు సింపుల్గా మీరు మూవీస్లో చూసుంటారు ఏంటంటే, వారు ఎప్పుడైనా వినింటారు ట్రైబల్ సొసైటీస్లో ఎలా ఉంటుంది, ఒక దొర లేకపోతే ఒక పెద్ద మనిషి ఉంటాడు, సో ఆయన న్యాయం ఇస్తాడనమాట అందరికీ. ఓకే, ఆయన జస్టిస్ పాస్ చేస్తాడు, ఆరు ఏదైనా జడ్జ్మెంట్ ఇస్తాడు, దాన్ని అందరూ కూడా తప్పకుండా ఫాలో అవ్వాలి. మనం మూవీస్లో చూసుంటాం. సో అక్కడ ఏంటి, దాని నుంచి మనం ఏమర్థం చేసుకోవాలి, లా అండ్ జస్టిస్ అనేది అక్కడ అలా ఉంటుంది. ఒక పెద్ద మనిషి ఉంటాడు, ఆ పెద్ద మనిషి తీర్పిస్తాడు. వాళ్లకు ఎక్స్టర్నల్ కోర్ట్ కానీ పోలీస్ స్టేషన్స్ ఏమీ ఉండవు. వాళ్ళ మధ్యలో, ట్రైబల్ ఫ్యామిలీస్ మధ్యలోనూ సెటిల్మెంట్ అయిపోతుంది. సో అది ఎలా అవుతుంది, ఒకవేళ జడ్జ్మెంట్ పాస్ చేసినప్పుడు వాళ్ళు కానీ దాన్ని అబాయిడ్ చేయకపోతే, దాన్ని ఫాలో అవ్వకపోతే వాళ్ళని ఏం చేస్తారు, వాళ్ళని ఏం చేస్తారు, కొన్నిసార్లు గ్రామ బహిష్కరణ అని చూస్తాం మనము. సో అలాంటి కాన్సెప్ట్స్ అన్ని ఇక్కడ చూస్తాం అన్నమాట మనం పొలిటికల్ ఆర్గనైజేషన్. అండ్ నెక్స్ట్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ చాప్టర్, ఎస్పెషల్లీ నాకైతే దిస్ ఈజ్ వెరీ ఫ్యాసినేటింగ్ చాప్టర్, దట్ ఈస్ రిలీజియన్. సో అసలు రిలీజియన్ అంటే ఏంటి, రిలీజియన్ అనేది ఎట్లా వచ్చింది ఫస్ట్ ఆఫ్ ఆల్ అని చెప్పడానికి, అంటే దీంట్లో మీరు అర్థం చేసుకుని సింపుల్గా ఏంటంటే, మన హ్యూమన్ లైఫ్ని ఎన్ని విధాలుగా అంటే అన్ని విధాలుగా చూడడానికి ట్రై చేస్తున్నాం మనం. యాజ్ మెనీ ఆస్పెక్ట్స్ యాజ్ పాసిబుల్గా మనం హ్యూమన్ లైఫ్ని చదవడానికి ట్రై చేస్తున్నాం అనమాట ఈ ఆస్పెక్ట్స్లో. సో అంటే ఏంటి, ఇక్కడ మనము రిలీజియన్ అనేది ఎలా స్టార్ట్ అయింది, అసలు ఎవల్యూషన్లో రిలీజియన్ ఎలా వచ్చింది, సైకలాజికల్గా ఎవల్యూషన్ మనకు ఎలా వచ్చింది, అండ్ ఫంక్షనల్గా ఎలా వచ్చింది, అండ్ టైప్స్ ఆఫ్ రిలీజియన్ ఏంటి. మోనోథీజం అంటే ఒకే గాడ్ని మొక్కడం, పాలిథీజం అంటే మల్టిపుల్ గాడ్స్ని మొక్కడం. సో ఏంటవి అసలు. నెక్స్ట్ ఫార్మ్స్ ఆఫ్ రిలీజియన్ ఇన్ ట్రైబల్ అండ్ పెజెంట్ సొసైటీస్. ఇప్పుడు యానిమిజం అంటే ఒకటి ఉంది, అంటే మనము యూజువల్లీ మీరు ఊరిలో చూస్తే ఎక్కడైనా కానీ కొందరు జంతువులని మొక్కుతారు, కొందరు చెట్లను మొక్కుతారు. ఇప్పుడు లెట్స్ సే నియామ్గిరి అనే ఒక ట్రైబ్ ఉన్నారు ఒడిశాలో, వాళ్ళు ఏంటంటే అక్కడ ఉన్న గుట్టను మొక్కుతారు, అక్కడ ఉన్న హిల్ని మొక్కుతారు, హిల్ వాళ్ళ దేవుళ్ళలా చూస్తారు. కొన్ని సొసైటీస్లో మీరు ఎక్కడైనా మూవీస్లో కానీ ఎక్కడైనా చూసుంటారు పెద్ద పెద్ద చెట్లని వాళ్ళు దేవుడిగా మొక్కుతారు. సో అది వాళ్ళకు వేరియస్ ఆస్పెక్ట్స్ అన్నమాట. ఓకే మేడం. సో మీరు అలా చూసుకుంటూ వెళ్తే మనకు రిలీజియన్ అనేది ఒక్కొక్కరికి ఒకే ఒకే పర్స్పెక్టివ్లో ఉంటుంది. మీకు అనిపించిన రిలీజియన్ మే నాట్ బి ద సేమ్ టు మీ, నాకు అనిపించిన రిలీజియన్ మే నాట్ బి ద సేమ్ టు యూ. సో అలా మనం ట్రైబల్ లైఫ్లో చూసుకున్నప్పుడు వేరియస్ ఫార్మ్స్ ఆఫ్ రిలీజియన్ ఉంటుంది, డిఫరెంట్ డిఫరెంట్ రిలీజియన్స్ ఉంటాయి. కొందరు రిలీజియన్ నమ్ముతారు, కొందరు నమ్మరు. అలాగే ఇప్పుడు బ్లాక్ మ్యాజిక్, రిలీజియన్, మ్యాజిక్ అండ్ సైన్స్. రిలీజియన్ ఉంది, మనకు మ్యాజిక్ ఉంది, సైన్స్ ఉంది, ఈ మూడింటికి ఉన్న సంబంధం ఏంటి? అండ్ మ్యాజికో రిలీజియస్ ఫంక్షనరీస్ అంటే ఎవరు? ప్రీస్ట్, మన దగ్గర పురోహితుడు, షమాన్, మెడిసిన్ మ్యాన్, సార్సరర్, విచ్, మంత్ర విద్య, ఇవన్నీ ఉన్నాయి కదండి. సో ఇలా మ్యాజికో రిలీజియస్ ఫంక్షనరీస్ అంటే అసలు ప్రతి రిలీజియన్లో వీళ్ళు ఎలా ఫంక్షన్ చేస్తారు అనే చూసే ఆస్పెక్ట్ ఈజ్ యువర్ రిలీజియన్. సో మళ్ళీ ఒకసారి చూడండి, 2.1 నుంచి 2.1 ఇక్కడ నుంచి నేచర్ ఆఫ్ కల్చర్, సొసైటీ, మ్యారేజ్, ఫ్యామిలీ, కిన్షిప్, ఎకనామిక్ ఆర్గనైజేషన్, పొలిటికల్ ఆర్గనైజేషన్, రిలీజియన్, ఈ ఆస్పెక్ట్స్ మనం వేరియస్ సొసైటీస్ గురించి చదువుతాం. అంటే వేరియస్ సొసైటీస్లో ఉండే మ్యారేజ్ ఎలా ఉంటుంది, అక్కడ ఫ్యామిలీ ఎలా ఉంటుంది, అచ్చా మనకు తెలియకుండా ఎన్ని ఫార్మ్స్ ఆఫ్ మ్యారేజ్ ఉందా ఇంకా ప్రపంచంలో అనేది. సో ఇట్ వాజ్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ ఫర్ మీ. సో ఐఎమ్ షూర్ మీకు కూడా రేపు ఆంథ్రోపాలజీ క్లాసెస్ చెప్పినప్పుడు యూ విల్ అండర్గో దట్ ఎక్సైట్మెంట్ అనమాట. అంటే ఇంత చిన్న వరల్డ్లో మనకు ఎంత డైవర్సిటీ ఉంది, మనకు తెలియని ఆ డైవర్సిటీ ఎంతగా ఉంది అనేది, వెన్ యూ అండర్స్టాండ్ దిస్ ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ టు నో.
లెట్స్ ఫర్ ఎగ్జాంపుల్ చిన్న ఇప్పుడు మ్యారేజ్ టైప్స్ ఆఫ్ మ్యారేజ్ అని ఒక చాప్టర్ ఉంది. ఈ టైప్స్ ఆఫ్ మ్యారేజ్లో ఇండియాలో కొన్ని ట్రైబ్స్లో ఇప్పుడు మనం యాక్చువల్లీ లివ్ ఇన్ కల్చర్ ఇవన్నీ ఇప్పుడు చూస్తున్నాం కదా మనం, లివ్ ఇన్ కల్చర్ వేర్ అబ్బాయి అమ్మాయి కలిసి ఉంటారు పెళ్లికి ముందు అనేది, ఆ కాన్సెప్ట్ ఆల్రెడీ కొన్ని ట్రైబల్ ఫ్యామిలీస్లో ఉంది. కొన్ని ట్రైబ్స్లో అమ్మాయి పెళ్లికి ముందే వచ్చి అబ్బాయితో ఉంటుంది, అక్కడ అబ్బాయి వాళ్ళ ఇంట్లో కొన్ని రోజులు ఉన్న తర్వాత ఒకవేళ అబ్బాయి వాళ్ళకి నచ్చినప్పుడు మాత్రమే పెళ్లి జరుగుతుంది. సో ఇజెంట్ ఇట్ అ ఫార్మ్ ఆఫ్ లివింగ్ కల్చర్? సో లివింగ్ కల్చర్ అనేది మనం ఏదో పెద్ద చాలా ఇప్పుడు మోడర్న్ ఫినామినా లాగా చూస్తాము, బట్ కొన్ని ట్రైబల్ ఫ్యామిలీస్ ఆల్రెడీ దాన్ని ఫాలో చేస్తున్నాయి ఇప్పటి నుంచో. అండ్ ఇప్పుడు మ్యారేజ్ బై ఎలోప్మెంట్ అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది, అంటే అబ్బాయి అమ్మాయి నచ్చి పారిపోతారు, పారిపోయి జస్ట్ ఒక 10 రోజులు బయట ఉంటే చాలు ఆటోమేటిక్గా వాళ్ళకి పెళ్లి జరిగిపోయినట్టు. సో ఇలా మనకు చాలా డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఉన్నాయన్నమాట, మ్యారేజ్ గురించి కానివ్వండి, ఫ్యామిలీ గురించి కానివ్వండి, అండ్ అక్కడ జరిగే ఎకనామిక్ దీని గురించి కానివ్వండి, రిలీజియన్ గురించి. సో ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ ఈ చాప్టర్స్ అనేవి, మనకు వేరియస్ ఆస్పెక్ట్స్ ఆఫ్ హ్యూమన్ లైఫ్ అనేవి తెలుస్తాయి అన్నమాట ఇందులో. నెక్స్ట్ ఆంథ్రోపాలజికల్ థియరీస్ మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్ ఆంథ్రోపాలజీ మొత్తంలో, ఎందుకంటే థియరీస్ ఆర్ ద సాలిడ్ ఫౌండేషన్ ఫర్ ఎనీ చాప్టర్. ఏ సబ్జెక్ట్ తీసుకున్నా కానీ మనకు థాట్ ఆర్ థియరీస్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇందులో మనము ఆంథ్రోపాలజీ గురించి అండ్ వేరియస్ స్కాలర్స్ ఏం చెప్పారో చూస్తాము, వాళ్ళు వేరియస్ ఆస్పెక్ట్స్ గురించి చెప్తారనమాట, సొసైటీ గురించి ఆస్పెక్ట్స్ అలాంటివి మనం ఇందులో చూస్తాము. నెక్స్ట్ పోస్ట్ మోడర్ కల్చర్ లాంగ్వేజ్ అండ్ కమ్యూనికేషన్, అసలు నేచర్ ఆరిజిన్ అండ్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ కల్చర్ ఏంటి, వర్బల్ అండ్ నాన్ వర్బల్ కమ్యూనికేషన్ అంటే ఏంటి, సోషల్ కంటెక్స్ట్ ఆఫ్ లాంగ్వేజ్. సింపుల్గా ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు సోషల్ కంటెక్స్ట్ ఆఫ్ లాంగ్వేజ్ అంటే మనం యూజువల్లీ కన్ను కొడతాం కదండి ఇలా, సో వి యూజువల్లీ వింక్, ఐ వింక్ అంటారు కదా. ఐ వింక్ అనేది మనం ఒక్కొక్క ఆస్పెక్ట్లో ఒక్కొక్క సందర్భాన్ని బట్టి మన ఐ వింకింగ్ ఉంటుంది. ఒకసారి ఎవరికైనా అవతల వాళ్ళకి ఒక రాంగ్ మెసేజ్ ఇవ్వాలంటే మనం కన్ను కొడతాము, ఒక ప్రాబ్లీ ఒక అమ్మాయికో అబ్బాయికో కొట్టినప్పుడు ఒకలాగా ఉంటుంది, అండ్ ఇంకొక ఆస్పెక్ట్లో కన్నులో ఏదైనా పడినప్పుడు కొట్టినప్పుడు వేరేలా ఉంటుంది. సో ఐ వింకింగ్ అనేది వేరేలా ఉంటుంది కదా. సో అది దేని మీద డిపెండ్ అయి ఉంటుంది అంటే సోషల్ కంటెక్స్ట్ అంటారు దాన్ని. అంటే సొసైటీ అప్పటికి ఉన్న పరిస్థితులను బట్టి మనం ఒక్కొక్క పరిస్థితిలో లాంగ్వేజ్ని వేరే విధంగా వాడతాము. ఇప్పుడు సింపుల్గా ఇంకోటి, మనం ఇచ్చే ఎక్స్ప్రెషన్ కూడా సందర్భాన్ని బట్టి ఉంటుంది. అమ్మ అన్నప్పుడు దెబ్బ తగిలినప్పుడు ఒకలా అంటారు, ఆకలి వేసినప్పుడు ఒకలా అంటారు, పెయిన్లో ఉన్నప్పుడు సంతోషంలో ఉన్నప్పుడు ఒకలా అంటాం. దట్ ఈస్ యువర్ సోషల్ కంటెక్స్ట్ అనమాట. అంటే ప్రతి లాంగ్వేజ్కి కూడా కంటెక్స్ట్ ఉంటుంది, మనం వాడే పరిస్థితులు వేరేలా ఉంటాయి. సో అలా ఈ చాప్టర్లో మనం ఏంటంటే అసలు లాంగ్వేజ్ అనేది ఇలా వచ్చింది, ఎందుకు వచ్చింది, వర్బల్ కమ్యూనికేషన్ అంటే ఏంటి నాన్ వర్బల్ కమ్యూనికేషన్ అంటే ఏంటి అనేది ఇక్కడ మనం కొన్ని వీడియోస్ చూపిస్తాము. ఈ వీడియోస్లో నాన్ వర్బల్ కమ్యూనికేషన్ అంటే ఏంటి, మనం ఎప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడు వేరే ట్రైబ్స్తో ఎలా ఇంటరాక్ట్ అవుతాము అనేది ఇక్కడ చూస్తాం మనం. అండ్ ఎయిత్ చాప్టర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ చాప్టర్, రీసెర్చ్ మెథడ్స్ ఇన్ ఆంథ్రోపాలజీ. ప్రతి సబ్జెక్ట్కి కోర్ ఒక టూల్ ఉంటుందండి. ఆ టూల్ ఆంథ్రోపాలజీలో ఏంటంటే ఫీల్డ్ వర్క్. ఫీల్డ్ వర్క్ అంటే సింపుల్గా ఏం లేదు. ఇప్పుడు లెట్సే మనము చాలా ట్రైబ్స్ గురించి అవుతాం ఆంథ్రోపాలజీలో, చాలా ట్రైబ్స్ గురించి చదివినప్పుడు అసలు ఆ ట్రైబ్ క్యారెక్టరిస్టిక్స్ ఏంటి అని తెలియాలంటే మనము బయట నుంచి చూసినప్పుడు అర్థమయ్యేది మనకు వేరు, మనం ఆ ట్రైబ్తో కలిసి బతికినప్పుడు మనకు తెలిసే వాళ్ళ గురించి మనకు తెలిసేది వేరు. అవునా కదా, ఒకసారి ఆలోచించండి. మనం బయట నుంచి చూసినప్పుడు వాళ్ళ కల్చర్ మనం కరెక్ట్గా అర్థం చేసుకోలేకపోవచ్చు, బట్ అగైన్ వాళ్ళతో పాటు బతికినప్పుడు కలిసి బతికినప్పుడు మనకు అర్థమయ్యే విధానం వేరు. సో దాన్నే మనం ఏమంటామంటే ఫీల్డ్ వర్క్, అంటే ఫీల్డ్లో మనం కలిసిపోవాలి. సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఫీల్డ్ వర్క్. సో ఫీల్డ్ వర్క్ ఈజ్ అ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఆఫ్ ఆంథ్రోపాలజీ. అంటే ఆంథ్రోపాలజీలో మనము వేరియస్ ట్రైబ్స్ గురించి ఎంతో ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తాం కదా, ఆ ఇన్ఫర్మేషన్ అంతా మనం ఎక్కడి నుంచి తీసుకుంటామంటే మనం ఫీల్డ్లో డైరెక్ట్గా ఎంతో మంది ఆంథ్రోపాలజిస్ట్లు వెళ్ళి అక్కడ వర్క్ చేస్తుంటారు కాబట్టి దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఫీల్డ్ వర్క్. నెక్స్ట్ టెక్నిక్ మెథడ్ ఎట్సెట్రా, ఆ డేటాని ఎలా కలెక్ట్ చేస్తారంటే అబ్జర్వ్ చేస్తారు, ఇంటర్వ్యూ చేస్తారు, స్కెడ్యూల్స్ తీసుకుంటారు, క్వశ్చనేర్ ఉంటుంది, కేస్ స్టడీ ఉంటుంది, లైఫ్ హిస్టరీ, ఓరల్ హిస్టరీ, ఇలా మనం పార్టిసిపేటరీ మెథడ్స్, ఇన్ని మెథడ్స్లో మన ఆంథ్రోపాలజిస్ట్లు అనేవాళ్ళు ఫీల్డ్లో ట్రైబ్స్తో ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళ నుంచి ఇన్ఫర్మేషన్ ఎక్స్ట్రాక్ట్ చేస్తారు. వన్స్ ఆ ఇన్ఫర్మేషన్ ఎక్స్ట్రాక్ట్ చేసిన తర్వాత మనం ఏం చేస్తాం ఆ ఇన్ఫర్మేషన్తో అక్కడున్న మ్యారేజ్ టైప్ ఏంటి, వాళ్ళ సొసైటీ ఏంటి, వాళ్ళ కల్చర్ ఏంటి, వాళ్ళ ఫ్యామిలీస్ ఎలా ఉన్నాయి, వాళ్ళ కిన్షిప్ ఎలా ఉంటుంది, వాళ్ళ ఎకనామిక్ ఆర్గనైజేషన్ ఎలా ఉంటుంది, వాళ్ళ రిలీజియన్ టైప్ ఏంటి, ఇవన్నీ కూడా మనము అక్కడ తెలుసుకుంటాం అన్నమాట. ఇజ్ ఇట్ క్లియర్? సో దిస్ ఈజ్ హౌ ఫీల్డ్ వర్క్ అనేది మనకి హెల్ప్ అవుతుంది ఇక్కడ. అండ్ నెక్స్ట్ ఇది పేపర్ 1. పేపర్ 1లో నెక్స్ట్ 9.1 నుంచి 12 చాప్టర్స్ ఆర్ కాల్డ్ యాజ్ ఫిజికల్ ఆంథ్రోపాలజీ.
దీన్ని ఇందాక కిరణ్ సార్ డీల్ చేశారు కదా. సో ఇందులో జస్ట్ ఇంకొక చాప్టర్ గురించి నేను మాట్లాడతాను, ఏంటంటే 12th చాప్టర్, వెరీ వెరీ ఇంపార్టెంట్ చాప్టర్, అప్లికేషన్స్ ఆఫ్ ఆంథ్రపాలజీ. ఒక్కసారి మీరు ఒకటి ఆలోచించండి, మనం ఎప్పుడైనా చెప్పులు కొంటాం కదా, చెప్పులు కొన్నప్పుడు మనం ఏ బేసిస్ మీద చెప్పులు తీసుకుంటాము, ఏ బేసిస్ మీద మనం చెప్పులు తీసుకుంటాము, మన ఫుట్ సైజ్, ఎస్. అండ్ మన ఫుట్ సైజ్కి సంబంధించి ఎగ్జాక్ట్లీ సేమ్ ఫిట్టింగ్ మనకు వస్తుంది కదా చెప్పులు. మన ఇప్పుడు లెట్స్ సే మై నెంబర్ ఈజ్ 8 or 9, సో ఆ సైజ్ నేను తీసుకుంటాను వెళ్ళి. అసలు నా ఫుట్ సైజ్ 8 or 9 దానికి సంబంధించిన ప్రిపేర్ చేయాలి అనేసి ఎవరు కనుక్కున్నారు ఇవన్నీ, ఎలా తెలుసాయి? సో దట్ ఈస్ వన్ ఆస్పెక్ట్ ఆఫ్ ఆంథ్రపాలజీ. సో ఆంథ్రపాలజీ ద్వారా హ్యూమన్ సైజ్ని హ్యూమన్ బాడీని మెజర్ చేసి దాన్ని అప్లై చేసి వేరియస్ ఆస్పెక్ట్స్లో యూజ్ చేస్తున్నారు. సో లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్, ఇంకో ఎగ్జాంపుల్, ఇప్పుడు ఈ షర్ట్ ఉంది, ఈ షర్ట్ ఈజ్ ఎ రెడీమేడ్ షర్ట్, నాకు డైరెక్ట్గా ఫిట్ చేసింది కాదు, బట్ అగైన్ ఇది ఒక 40 సైజ్ షర్ట్ అనేసి ఇది నాకు ఎగ్జాక్ట్లీ ఫిట్టింగ్ అవుతుంది నాకు ఎలా తెలుసు? బికాస్ ఇండియన్ సైజ్ని తీసుకొని బేసికలీ ఇండియన్ సైజ్ని మెజర్ చేస్తారు, యావరేజ్ సైజెస్ని మెజర్ చేసి ఇలా ఈ టైప్ ఆఫ్ బాడీ ఉంటే 40 సైజ్, ఈ టైప్ ఆఫ్ బాడీ ఉంటే 41 సైజ్ షర్ట్ అనేసి అలా వస్తుంది. సో ఇవన్నీ కూడా ఏంటంటే అప్లికేషన్స్ ఆఫ్ ఆంథ్రపాలజీ. అంటే ఆంథ్రపాలజీని స్పోర్ట్స్లో అప్లై చేయడం ద్వారా మనం ఒక బాడీ టైప్ ఉన్న వాళ్ళు ఏ స్పోర్ట్కి అయితే ఎక్కువ రాణించగలుగుతారు అని చెప్పేది స్పోర్ట్స్ ఆంథ్రపాలజీ. న్యూట్రిషనల్ ఆంథ్రపాలజీ అంటే సింపుల్గా ఏ ఫుడ్ తింటే హ్యూమన్ బాడీ బాగా డెవలప్ అవుతుంది. అండ్ ఆంథ్రపాలజీ ఇన్ డిజైనింగ్ ఆఫ్ డిఫెన్స్ అండ్ అదర్ ఎక్విప్మెంట్. ఇప్పుడు సింపుల్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి, మీరు ఎప్పుడైనా డిఫెన్స్ ఎయిర్క్రాఫ్ట్స్ చూసారా, జెట్ ఫైటర్ జెట్స్ అనేవి ఉంటాయి కదా మనం డిఫెన్స్వి, అది ఎప్పుడైనా మీరు గమనించండి, గమనిస్తే ఒక్కొక్క పైలట్కి సపరేట్గా ఒక్కొక్కటి డిజైన్ చేసి ఉంటుంది. ఒక్కొక్క ఫ్లైట్లో ఎక్విప్మెంట్ ఒక్కొక్క పైలట్కి సపరేట్గా డిజైన్ చేసి ఉంటుంది, బేస్డ్ ఆన్ దేర్ హైట్, బేస్డ్ ఆన్ దేర్ వెయిట్, బేస్డ్ ఆన్ దేర్ లెగ్ సైజ్, బేస్డ్ ఆన్ దేర్ బాడీ సైజ్, బేస్డ్ ఆన్ దేర్ హెడ్ సైజ్. ఇప్పుడు లెట్స్ సింపుల్గా ఒక ఫైటర్ జెట్ నడిపే పైలట్కి అందరికీ సేమ్ సైజ్ హెల్మెట్స్ ఇస్తారా? ఒకసారి ఆలోచించండి, ఫైటర్ జెట్లో వెళ్ళే పైలట్స్కి అందరికీ సేమ్ సైజ్ హెల్మెట్స్ ఇస్తారా? ఇచ్చారనుకోండి, ఒకరికి టైట్ అవుతుంది, ఒకరికి టైట్ అవుతుంది, ఒకరికి లూజ్ అవుతుంది, అవునా కదా? సో అలా అవ్వకుండా ఉండాలంటే ఏం చేస్తారు, బేసికలీ ఆంథ్రపాలజీని డిఫెన్స్లో వాడతారు. డిఫెన్స్ ఎక్విప్మెంట్ వాడేటప్పుడు ఆర్ ప్రొడ్యూస్ చేసేటప్పుడు ఆంథ్రపాలజీ హెల్ప్ అవుతుంది. ఎలా? ఆంథ్రపాలజీ ఈజ్ నథింగ్ బట్ స్టడీ ఆఫ్ మ్యాన్. ఇక్కడ మనిషిని స్టడీ చేస్తారు, అంటే వాళ్ళ ఫిజికల్ ఫీచర్స్ చూసి వాళ్ళ వెయిట్, హైట్, ఆ ఆస్పెక్ట్స్ అన్నీ తీసుకొని కూడా దాని ద్వారా డిఫెన్స్ ఎక్విప్మెంట్ని తయారు చేస్తారు. ఇప్పుడు ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను, మీరు మన ఇండియన్ కార్స్ చూసారు కదా, ఇండియన్ కార్స్ చూసినప్పుడు మీరు ఎప్పుడైనా డోర్ చూసారు కదా, డోర్స్ ఎంత విడ్త్ పెట్టాలి, సీట్ హైట్ ఎంత పెట్టాలి, సీట్ డెప్త్ ఎంత పెట్టాలి అనేది ఎలా ఉంటుంది, అంత పర్ఫెక్ట్గా ఎలా ఉంటుంది ఎప్పుడైనా ఆలోచించారా మీరు? కార్ ఎప్పుడైనా కార్లో కూర్చున్నప్పుడు ఆలోచించండి, ఇది పర్ఫెక్ట్గా మనకి ఈ హైట్లో ఈ లెంత్లో ఎలా వస్తుంది మనకు, ఆ డోర్ కూడా కరెక్ట్గా ఎలా డిజైన్ చేశారు ఒక మనిషి పట్టే విధంగా. అంటే ఇండియన్ హ్యూమన్ సైజెస్ని తీసుకుంటారు, యావరేజెస్ని, ఆ యావరేజ్ తీసుకొని ఇవన్నీ డిజైన్ చేస్తారనమాట. యావరేజ్ ఇండియన్ హైట్ ఈస్ 5'7", ఆ 5'7"కి తగ్గట్టు అండ్ 5'7" ఒక 70 kg వెయిట్, సో ఈ రెండు ఫిట్ అయ్యే విధంగా కొంచెం ఇటు కొంచెం తక్కువైనా కొంచెం ఎక్కువైనా పర్వాలేదు అన్నట్టు తీసుకొని డిజైన్ చేస్తారు. సో దట్ ఈస్ యువర్ ఆంథ్రపాలజీ ఇన్ ద డిజైనింగ్ ఆఫ్ అదర్ ఎక్విప్మెంట్ లైక్ కార్స్ కానీ వెహికల్స్ కానీ ఇవన్నీ కూడా. సో అదేవిధంగా మన బట్టలు, చెప్పులు, షూజ్ ఇవన్నీ కూడా ఎలా డిజైన్ చేస్తారంటే ఆంథ్రపాలజికల్గా హ్యూమన్ బాడీని చదివి, హ్యూమన్ బాడీని మెజర్మెంట్ తీసుకొని, ఇండియన్ హ్యూమన్ బాడీస్ని మెజర్మెంట్ తీసుకొని అది కంపెనీస్ వాడుకొని మనకు ఎక్విప్మెంట్ అనేది డిజైన్ చేస్తున్నారు. నెక్స్ట్ ఫోరెన్సిక్ ఆంథ్రపాలజీ. మనం ఎన్నోసార్లు న్యూస్ పేపర్స్లో లేకపోతే మన టీవీస్లో ఎక్కడో చూసుంటాం ఫోరెన్సిక్ ఆంథ్రపాలజీ. చనిపోయినప్పుడు ఎవరైనా బాడీ చనిపోయినప్పుడు వెళ్ళేసి వాళ్ళకు టెస్ట్ చేయడాలు, అట్ ద సేమ్ టైం ప్యాటర్నిటీ డయాగ్నోసిస్, అంటే ఎవరైనా వాళ్ళ పేరెంట్స్ని క్లెయిమ్ చేసుకుంటే వాళ్ళని టెస్ట్ కండక్ట్ చేసి ప్యాటర్నిటీ డయాగ్నోసిస్ టెస్ట్ చేయడం, ఇవన్నీ కూడా మనం ఆంథ్రపాలజీలో చూస్తాము. దాని వెనకాల ఉన్న సైన్స్ చూస్తాం కొంచెం. సో దస్ అప్లికేషన్స్ ఆఫ్ ఆంథ్రపాలజీ ఈజ్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ చాప్టర్. అంటే యూ మైట్ నాట్ హ్యావ్ నెవర్ థాట్, అంటే ఇక్కడ ఆంథ్రపాలజీ ఇలా హెల్ప్ అవుతుందా, ఓకే నా లైఫ్లో ఆంథ్రపాలజీ రోల్ ఎంత ఉందా అనేది మీరు ఇక్కడ రియలైజ్ అవుతారనమాట. సో దట్స్ హౌ ఇంట్రెస్టింగ్ ఆంథ్రపాలజీ అప్లికేషన్స్ ఈజ్. సో అది మన పేపర్ 1 ఆఫ్ ఆంథ్రపాలజీ అండి. సో సింపుల్గా నెక్స్ట్ పేపర్ 2 వెరీ షార్ట్ కట్లో చెప్పాలంటే పేపర్ 2లో 2 సెక్షన్స్ ఉన్నాయి. సో ఫస్ట్ సెక్షన్
అంటే ఫస్ట్ చాప్టర్ నుంచి ఈ ఫిఫ్త్ చాప్టర్ ఇస్ కాల్డ్ అస్ ఇండియన్ సొసైటీ. ఫస్ట్ చాప్టర్ నుంచి ఫిఫ్త్ చాప్టర్ ఇస్ కాల్డ్ అస్ ఇండియన్ సొసైటీ. సిక్స్త్ చాప్టర్ నుంచి దిస్ ఇస్ ట్రైబల్ ఇండియా. సో ఇండియన్ ట్రైబల్ పార్ట్. సో ఈ ఫస్ట్ ఆస్పెక్ట్లో మనం ఏం చూస్తామంటే ఇండియన్ కల్చర్ ఎలా ఎవాల్వ్ అయిందని చూస్తాము. ఇందాక ఫస్ట్లో మనము పేపర్ వన్లో చూసాము ఎవల్యూషన్ ఆఫ్ కల్చర్ అనేసి. సో ఇక్కడ చూసాం ఎవల్యూషన్ ఆఫ్ కల్చర్, పాలియోలిథిక్ కల్చర్, ఈ కల్చర్స్ అన్ని, ఇవన్నీ కూడా ఇందాక ఇక్కడ వరల్డ్లో పేపర్ వన్లోనేమో వరల్డ్ ఆస్పెక్ట్లో చూసాము. పేపర్ టూలోనేమో ఇండియన్ కల్చర్ ఎలా ఎవాల్వ్ అయింది అనేది చూస్తాం మనం. ఇండియన్ పాలియోలిథిక్ కల్చర్లో ఏమైంది, ఇండియాలో ఎప్పుడు ఫస్ట్ మ్యాన్ కనిపించాడు, ఇండియాలో కల్చర్ అనేది ఎలా చేంజ్ అవుతూ వచ్చింది అనేది మనం ఇక్కడ చూస్తాము. నెక్స్ట్ పేపర్ టూలో డెమోగ్రాఫిక్ ప్రొఫైల్ ఆఫ్ ఇండియా. ఇది కొంచెం ఇంట్రెస్టింగ్ చాప్టర్స్ అండి, ఎందుకంటే ఇక్కడ మనము ఇండియాలో ఉన్న డెమోగ్రఫీ అంటే అసలు ఎన్ని టైప్స్ ఆఫ్ పాపులేషన్ ఉంటారు, ఎన్ని లాంగ్వేజెస్ ఉన్నాయి ఇండియాలో, అండ్ వాటికి ఉన్న డిస్టర్బెన్సెస్ ఏంటి, ఇవన్నీ చూస్తాము. ఇది కొంచెం ఇంట్రెస్టింగ్ చాప్టర్ అండి, జనరల్గా ఉంటుంది. నెక్స్ట్ థర్డ్ చాప్టర్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ వెరీ డిఫరెంట్ చాప్టర్. ఇక్కడ మనం వర్ణాశ్రమ అంటే ఏంటి, పురుషార్థాలు ఏంటి, కర్మ అంటే ఏంటి, రుణ అంటే ఏంటి, రీబర్త్ అంటే ఏంటి, అవన్నీ చూస్తాం. క్యాస్ట్ సిస్టమ్ ఇన్ ఇండియా, మనం ఎంతో చూసాం క్యాస్ట్ సిస్టమ్ గురించి, ఇండియాలో క్యాస్ట్ సిస్టమ్ ఉంది అండ్ అక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి, అవన్నీ చూస్తాం కదా. ఇక్కడ విల్ డూ అ డీటెయిల్డ్ అనాలిసిస్ అసలు క్యాస్ట్ సిస్టమ్ అనేది ఎలా స్టార్ట్ అయింది, థియరీస్ ఆఫ్ ఆరిజిన్ ఆఫ్ క్యాస్ట్, డామినెంట్ క్యాస్ట్ అంటే ఏంటి, క్యాస్ట్ మొబిలిటీ ఎలా వస్తుంది, ఇప్పుడున్న క్యాస్ట్ సిస్టమ్ ఫ్యూచర్లో ఎలా ఉండబోతుంది, ఇవన్నీ కూడా మనం చూసాం. దస్ ఇండియన్ సొసైటీ ఏం జరుగుతుంది అనేది మనం ఇక్కడ సమగ్రంగా చదివినప్పుడు ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ అనమాట. నెక్స్ట్ నేచర్ మ్యాన్ స్పిరిట్ అనే ఒక కాంప్లెక్స్ ఉంటుంది. అంటే నేచర్ మ్యాన్ స్పిరిట్స్ అంటే దెర్ ఇస్ అ స్మాల్ కనెక్షన్. ఇప్పుడు ట్రైబల్ లైఫ్ మీరు ఎక్కడైనా చూసారనుకోండి, వాళ్ళు నేచర్ని నమ్ముతారు, అట్ ద సేమ్ టైం ఆత్మలని నమ్ముతారు. సో ఆ కాంప్లెక్స్ ఏంటి, అది ఎలా డెవలప్ అయింది అనేది మనం ఇక్కడ చూస్తాము. నెక్స్ట్ ఇంపాక్ట్ ఆఫ్ బుద్ధిజం, జైనిజం, ఇస్లాం అండ్ క్రిస్టియానిటీ ఆన్ ఇండియన్ సొసైటీ, ఇండియన్ సొసైటీ మీద ఈ రిలీజియన్స్ యొక్క ఇంపాక్ట్ అనేది చూస్తాము. నెక్స్ట్ ఈ ఫోర్త్ చాప్టర్ ఈస్ కంప్లీట్లీ ఆంథ్రోపాలజికల్, ఇండియాలో ఆంథ్రోపాలజీ అనేది అసలు ఎలా డెవలప్ అయింది. యూ విల్ బి షాక్ టు నో అసలు ఇండియాలో ఆంథ్రోపాలజీ ఎలా డెవలప్ అయిందంటే, ఫస్ట్ ఎక్స్కవేషన్ స్టార్ట్ అవుతాయి అన్నమాట, ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా. అలా ఎక్స్కవేషన్ స్టార్ట్ అయిన తర్వాత మెల్లిమెల్లిగా ఏమవుతుంది, ఈ హ్యూమన్ స్టడీని సపరేట్గా పెట్టాలి అని చెప్పి ఫస్ట్ దాన్ని సోషాలజీలో కలుపుతారు. సోషాలజీలో కలిపిన తర్వాత ఏమర్థమవుతుంది అంటే, సోషాలజీకి ఈ సబ్జెక్ట్కి డిఫరెన్స్ ఉంది కాబట్టి లెట్ స్టార్ట్ ఎ న్యూ బ్రాంచ్ కాల్డ్ అస్ ఆంథ్రోపాలజీ అనేది అలా స్టార్ట్ చేశారనమాట ఆంథ్రోపాలజీ అనేది ఇండియాలో. సో ఇక్కడ ఇట్ విల్ బి ఇంట్రెస్టింగ్ టు నో అసలు ఆంథ్రోపాలజీ అనే సబ్జెక్ట్ ఎలా స్టార్ట్ అయింది ఇండియాలో అనేసి. నెక్స్ట్ దిస్ ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్ చాప్టర్, ఇండియన్ విలేజ్. ఇప్పుడు మనం యాక్చువల్లీ మోస్ట్ ఆఫ్ అస్ హ్యావ్ సమ్ విలేజ్ కనెక్ట్ ఉంటుంది మెజారిటీ ఆఫ్ అస్కి. సో అందులో మనను ఈ విలేజ్ని ఒక కొత్త రూపంలో చూపిస్తుంది ఈ చాప్టర్. అసలు ఇండియన్ విలేజ్ యాజ్ సోషల్ సిస్టమ్ ఎలా ఉంటుంది, అసలు అక్కడ ఉన్న ప్యాటర్న్ ఆఫ్ సెటిల్మెంట్ ఎలా ఉంటాయి, ఇంటర్ కాస్ట్ రిలేషన్షిప్స్ ఎలా ఉంటాయి. ఇప్పుడు సింపుల్గా మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. కొన్ని ఊర్లలో చూస్తే మనకు ఒక సైడ్ ఆఫ్ ద విలేజ్ చూసుకుంటే ఒక కమ్యూనిటీ ఉంటుంది, ఇంకొక సైడ్ ఆఫ్ విలేజ్ చూసుకుంటే ఒక కమ్యూనిటీ ఉంటుంది, సెంటర్ ఆఫ్ ద విలేజ్ చూసుకుంటే ఒక కమ్యూనిటీ వాళ్ళు బతుకుతుంటారు. సో ఇవన్నీ ఎందుకు ఉంటాయి, అసలు ఎలా స్టార్ట్ అయింది ఇది అనే చెప్పే చాప్టరే ఈ సెకండ్ ఫిఫ్త్ చాప్టర్ అనమాట. నెక్స్ట్ లింగ్విస్టిక్ అండ్ రిలీజియస్ మైనారిటీస్ ఎవరు, వాళ్ళ సోషల్, పొలిటికల్ అండ్ ఎకనామిక్ స్టాటస్ ఏంటి, ప్రాబ్లమ్స్ ఏంటి. అండ్ నెక్స్ట్ సాంస్క్రిటైజేషన్ ఏంటి, వెస్టర్నైజేషన్ ఏంటి, మోడర్నైజేషన్ ఏంటి, మనకున్న ట్రెడిషన్స్ ఉంటాయి ఇవన్నీ ఏంటి, అసలు ఇండియన్ సొసైటీని ఎలా మారుస్తాయి. ఇప్పుడు లెట్స్ సింపుల్గా చూడండి. ఇప్పుడు ఒకప్పుడు మన దగ్గర సతీ సిస్టమ్ ఉండింది, సతీ సిస్టమ్ పోయి ఇప్పుడు వేరే సిస్టమ్ వచ్చింది, ఇప్పుడు మనకు జెండర్ ఈక్వాలిటీ సైడ్ మనం ఫైట్ చేస్తున్నాము. సో అలా అసలు మనకు ఇండియాలో ఈ చేంజ్ అనేది ఎలా వస్తుంది, సొసైటీ ఎలా చేంజ్ అవుతూ వస్తుంది అని చూసే చాప్టర్ ఇదన్నమాట. నెక్స్ట్ సో ఇక్కడికి విల్ కవర్ సోషో కల్చర్ సొసైటీ ఆఫ్ ఇండియా. అండ్ నెక్స్ట్ ఈ ఆస్పెక్ట్లో దిస్ ఈస్ కాల్డ్ అస్ ట్రైబల్ ఇండియా. అండ్ దిస్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ చాప్టర్ అండి, ఎందుకంటే మనకు ట్రైబల్స్ గురించి తెలిసింది చాలా తక్కువ, బట్ దీస్ చాప్టర్స్ విల్ హెల్ప్ యూ టు అండర్స్టాండ్ అసలు వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటి. ల్యాండ్ ఎలినేషన్ ఉంది, పావర్టీ ఉంది, ఇండెటెడ్నెస్, అప్పులు, లో లిటరసీ, పువర్ ఎడ్యుకేషనల్ ఫెసిలిటీస్, అన్ఎంప్లాయ్మెంట్, ఇవన్నీ ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి, ట్రైబల్ డిస్ప్లేస్మెంట్ అవుతుంది, ప్రాబ్లమ్స్ ఆఫ్ రీహాబిలిటేషన్ ఏంటి, ఎక్స్ప్లాయిటేషన్ చేస్తున్నారు, కాన్స్టిట్యూషన్ అసలు ఎస్టీ ఎస్సీ కోసం ఏమిస్తుంది, అండ్ సోషల్ చేంజ్ ఏంటి. ఇప్పుడు ట్రైబ్స్లో చూసుకుంటే ట్రైబ్స్ కూడా మారుతూ వస్తున్నారు మెయిన్ స్ట్రీమ్తో కనెక్షన్ వల్ల. అసలు మనం ట్రైబ్స్ని ఎలా ట్రీట్ చేయాలి అనే దాని గురించి ఒక పెద్ద డిస్కషన్ ఉంది కాన్స్టిట్యూషన్ రాకముందు. సో అదేంటి, ఇంకోటి హిందూయిజం, బుద్ధిజం, క్రిస్టియానిటీ, ఇస్లాం అనేది ట్రైబల్ సొసైటీస్ని ఎలా ఇంపాక్ట్ చేస్తుంది, ఎందుకంటే ట్రైబ్స్ ఆర్ అవుట్ ఆఫ్ ద క్యాస్ట్ సిస్టమ్ అనమాట. బట్ ఇప్పుడు చూసుకుంటే ఆ క్యాస్ట్ సిస్టమ్ని ఈ రిలీజియన్స్ అనేవి ఎలా ఇంపాక్ట్ చేస్తున్నాయి,
అండ్ కాన్సెప్ట్ ఆఫ్ పీవీటీజీ. పీవీటీజీ అంటే పర్టికులర్ వల్నరబుల్ గ్రూప్స్ లైక్ ఓన్జే, ఈ ట్రైబ్స్ ఉన్నాయి కానీ సెంటినలీస్, ఇవన్నీ కూడా. సో ఇలా మనకు ట్రైబ్స్ అనే వాళ్ళ గురించి మనం ఇన్ డీటెయిల్ అనాలిసిస్ చేస్తాము. ఆంథ్రోపాలజీ అసలు ట్రైబల్ అండ్ రూరల్ డెవలప్మెంట్లో ఎలా హెల్ప్ అవుతుంది చూస్తాము, అండ్ ఎన్జిఓస్ ట్రైబల్ డెవలప్మెంట్లో ఎలా హెల్ప్ అవుతున్నాయి చూస్తాము, అండ్ హిస్టరీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ట్రైబల్ ఏరియాస్, ట్రైబల్ ఏరియాస్ని ముందు ఎలా చూసేవారు, ఇప్పుడు ఎలా చూస్తున్నారు, ఇప్పుడు ట్రైబల్స్ కోసం గవర్నమెంట్ ఏం చేస్తుంది, ఇవన్నీ కూడా మనం ఇందులో చూడబోతున్నాం అన్నమాట. సో ఓవరాల్గా ఇఫ్ ఐ హ్యావ్ టు టెల్ యూ జస్ట్ యాజ్ అన్ ఆస్పిరెంట్, ఒక ఆస్పిరెంట్గా చెప్పాలంటే ఆంథ్రోపాలజీ ఈజ్ అ వెరీ వెరీ ఫ్యాసినేటింగ్ సబ్జెక్ట్. ఎందుకంటే దెర్ ఇస్ సో మచ్ దట్ యూ కెన్ లెర్న్ ఫ్రమ్ ఆంథ్రోపాలజీ. నాకు తెలిసి ఐ ప్రిపేర్డ్ విత్ జాగ్రఫీ అండ్ ఐ ప్రిపేర్డ్ విత్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, బట్ అగైన్ ఐ వాజ్ మోర్ ఎక్సైటెడ్ విత్ ఆంథ్రోపాలజీ. ఎందుకంటే ఈ ఒక్క సబ్జెక్ట్లో దెర్ ఇస్ సో మచ్ టు లెర్న్, ఈ ఒక్క చిన్న సబ్జెక్ట్లో దెర్ ఇస్ సో మచ్ టు లెర్న్. అండ్ యాజ్ వెల్ యాజ్ ఈ అడ్వాంటేజ్ విత్ ఆంథ్రోపాలజీ ఏంటంటే మంచి మెటీరియల్ అవైలబిలిటీ ఉంది, మంచి ఫ్యాకల్టీ ఉన్నారు, అండ్ హైలీ స్కోరింగ్. దిస్ ఈస్ రియల్లీ హైలీ స్కోరింగ్. ఇప్పుడు నాకు జియోగ్రఫీలో ఐ నెవర్ క్రాస్ మోర్ దెన్ 200, బట్ అగైన్ నాకు ఆంథ్రోపాలజీ ఫస్ట్ అటెంప్ట్లో ఐ గాట్ 271 మార్క్స్. సో అలా ఇందులో మంచి స్కోరింగ్ ప్యాటర్న్ ఉంది, కొంచెం ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేసి అట్ ద సేమ్ టైం క్లాసెస్ రెగ్యులర్గా ఫాలో అయిన వాళ్ళకు హ్యావ్ సీన్ మెనీ పీపుల్ ఈజీగా 250-270 మార్క్స్ తెచ్చుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. సో ఇక్కడ మేము మేడం క్లాసెస్లో మేము ఏంటంటే విల్ ట్రై టు బ్రింగ్ ద బెస్ట్ అవుట్ ఆఫ్ అస్ అండ్ మీకు ఎగ్జామ్ ఓరియంటేషన్ ప్రాపర్గా ఇచ్చి అట్ ద సేమ్ టైం ఆంథ్రోపాలజీ అనేది జస్ట్ ఒక థియరీ సబ్జెక్ట్ కాకుండా ప్రాక్టికల్గా మనం ఎలా చూడొచ్చు ఆంథ్రోపాలజీని, ప్రాక్టికల్గా ఇది మనకు ఎలా హెల్ప్ అవుతుంది ఒక హ్యూమన్ లైఫ్లో, దీని నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు రేపు అడ్మినిస్ట్రేషన్లోకి వెళ్ళినప్పుడు అనేవి కూడా విల్ ట్రై టు బ్రింగ్ ఆల్ దీస్ ఆస్పెక్ట్స్ ఇన్ టు ద ప్రిపరేషన్ అండి. ఇట్ ఈస్ అ స్టడీ ఆఫ్ హ్యుమానిటీస్ అండ్ సైన్స్ అండి. ఇట్ ఈస్ విచ్ వి ఆర్ రిలేటింగ్ బోత్ థింగ్స్ హియర్, దట్ ఈస్ ద హ్యుమానిటీస్ యాజ్ వెల్ యాజ్ ద సైన్స్. ఇన్ బ్రీఫ్ ఇట్ ఈస్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ద ఆరిజిన్ ఆఫ్ ద మ్యాన్ అండ్ హిస్ లైఫ్ అండ్ ఆల్సో వి ఆర్ కో రిలేటింగ్ విత్ ఈచ్ అదర్, అది విత్ ఇన్ ద కల్చర్ కావచ్చు ఆర్ అవుట్ ఆఫ్ ద కల్చర్ కావచ్చు. అండ్ అదర్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ వస్తే ద స్కోప్ ఆఫ్ దిస్ సబ్జెక్ట్. సో వాట్ ఈస్ దిస్ స్కోప్ ఆఫ్ సబ్జెక్ట్? ఇక్కడ స్కోప్ ఆఫ్ సబ్జెక్ట్ వస్తే వీ హ్యావ్ ద ఫస్ట్ పార్ట్ విచ్ ఇస్ ఫిజికల్ ఆంథ్రోపాలజీ, సెకండ్ వన్ ఇస్ సోషో కల్చరల్, ఆర్కియోలాజికల్ ఆంథ్రోపాలజీ అండ్ లింగ్విస్టిక్ ఆంథ్రోపాలజీ. సో ఇన్ దిస్ సెషన్ యాజ్ ఆల్రెడీ ద టీమ్ మెంబర్స్ హ్యాస్ యు నో క్లియర్లీ బ్రీఫ్ యూ అబౌట్ ద సిలబస్, సో జెనెటిక్స్ పార్ట్లో వీ హ్యావ్ వెరీ ఇంపార్టెంట్ చాప్టర్ దట్ ఈస్ ఎపిడెమియాలజీ ఆంథ్రోపాలజీ. సో will be correlating present current affairs of you know the present dynamic part with the static part of this subject. There is one topic, the unit, that is epidemiology anthropology. Ikkada epidemiology ante it is the study of diseases anamata, ante when the disease has occurred, where the disease has occurred and the time span of this disease. So ikkada epidemiologist ante he is studying the occurrence of disease, ante incidence of disease or prevalence of disease. What do you mean by incidence? Ante incidence of disease ante at particular time period teeskunte aa time period lo what are the outbreaks. For example, ippudu corona virus teeskunte present day ante 24 hours lo teeskunte aa 24 hours lo what are the number of cases. So this is what the epidemiologist is going to study here. So incident ante at particular point of time lo what are the cases. Prevalence koste previous cases ev unnayo, present cases ev unnayo, veetni correlate chese we call it as prevalence. So prevalence lo we have point prevalence, time prevalence and lifespan prevalence. Ee point prevalence koste at particular period of time ante current period of time lo what are the cases. For example, ikkada epidemiology study ela jarugutundante oka survey iskunte smoking ante smoking causes cancer, we all know that lung cancer anedi it is due to smoking. So smoking valla you are facing some cancer. So ikkada epidemiologist role endante they will make one survey ante aa society lo they will study the outbreak of this disease. Smoking is for what purpose? Why are you smoking and what is the reason you are going to smoke? And they are going to study your perspective. And next, point perspective, lifespan perspective, current perspective,
they will make one graph. The graph here is they will accumulate certain data and they will gather this data out of this survey. ఈ డేటా ద్వారా దే విల్ మేక్ వన్ ఆల్గోరిథమ్. ఈ ఆల్గోరిథమ్ తో దే విల్ కమ్ టు అన్ అనాలిసిస్ దట్ దిస్ ఇస్ అ రీజన్ వై పీపుల్ ఆర్ స్మోకింగ్, ఓకే, టు రిలీజ్ ద స్ట్రెస్, అండ్ బికాస్ ఆఫ్ దిస్ దే ఆర్ మూవింగ్ టువర్డ్స్ ద మోర్ మేజర్ ఇష్యూ దట్ ఈస్ అ లంగ్ క్యాన్సర్. సో ఇలాంటి నంబర్ ఆఫ్ కేసెస్ తీసుకుంటే థ్రూఅవుట్ ద వరల్డ్ వీ హ్యావ్ అ కేస్. ద కేస్ హియర్ ఇస్ ఎబోలా. అంటే రీసెంట్లీ ఆఫ్రికన్ స్టేట్స్ ఆఫ్రికన్ కంట్రీస్ లో ఎబోలా అనేది ఇట్ హ్యాస్ అ హ్యూజ్ అవుట్ బ్రేక్. సో ఇట్స్ అ వైరల్ డిజీజ్. అంటే ఒక ఎబోలాతో ఇన్ఫెక్ట్ అయిన పర్సన్ ని మనం టచ్ చేస్తే ఆర్ ఎబోలాగా చనిపోయిన పర్సన్ ని కూడా మనం టచ్ చేస్తే ఇమీడియట్ గా వీ మే ఆల్సో గెట్ క్యాచ్ విత్ దిస్ ఎబోలా వైరస్. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే ఎపిడెమియోలజిస్ట్ ఏం చేస్తారంటే దే విల్ స్టడీ హియర్ వాట్ ఈస్ దట్ prevalence or incidence of Ebola. So Ebola and Ebola major states countries evante Liberia, Sierra Leone and Guinea. Idi western part of African countries anamata. Ee pranthallo there is high number of Ebola cases. So ikkada em jarigindante there are certain issues. Issues evariki ee tribals of this countries and the medical staff the doctors undachu or any medical staff undachu or burial acts perform chese vallu undachu. So veelaku conflicts or tribals anedi they started rebelling against this medical institutions. Id enduku jarigindante ee tribals they have certain ritual practice anamata. Ee ritual practice ante oka 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 manchi chanipoyaka they will perform certain customs, religious ritual practices anamata. What are those ritual practices ante they will try to clean the person and they will give him a new clothes. After burial system they will try to slaughter an animal. Why they do this ritual practice ante ikkada they believe that this person has got Ebola. Ante edo oka social evil chesadu kabatte itanga Ebola anedi it has caught. So atan soul anedi it has to be purified. Ante what you have to do ilanti ritual practice cheyalsinde. Oka vela ee ritual practice manam cheyakapothe they believe that soil fertility or woman fertility, crop fertility, monsoon patterns ivanni disturb ayipothayi. So deeni valla what they are thinking here is I need to fix this ritual practices. I can't avoid this ritual practices. So ee ritual practices cheseṭappudu they are touching this diseased persons. So whenever they touch this diseased persons what is happening, they have been contaminated and contagious laga it is been affecting one person to other person. So ikkada manam chadavalsindi endante we are not studying about this virus. Epidemiologists anthropologists em chestarante they will study why this tribals are rebelling against this medical staff. So what they have submitted a report here is the outbreak increase avadaniki reason endante there is an engagement of both this practices, ritual practices. Ee ritual practices ni tagginchitene then outbreak of Ebola can be reduced. And there is also a rumor endante ee infected person with Ebola and also a person who is very healthy, so we came to know that doctors or medical staff people are taking away their organs. So vil em chesarante they used to run away to the forest areas from where Ebola has been increased. So ikkada epidemiologist em chestadante he will study here. What does he will study? He will study why these tribals are behaving in that way. So anthropologist mindset tho manam aalochiste ikkada reason endante they are performing rituals. They have to perform rituals because you know the reasons why they are performing the rituals. Now what this report submitted by this epidemiologist say endante they submitted that they have to perform rituals with certain social distancing. Presently corona valla kuda we are maintaining social distances. Now here tribal leaders kavachu, community leaders kavachu, or any of the head of the religious these have been aware by the government or the medical staff so that
టు ఇన్ఫార్మ్ దిస్ ట్రైబల్స్ టు మేక్ దెమ్ అవేర్ దట్ సోషల్ డిస్టెన్సింగ్ వల్లనే దీస్ క్యాన్ బి సాల్వ్డ్ యూ కెన్ ఫాలో దిస్ రిచువల్ ప్రాక్టీసెస్ బట్ యూ షుడ్ మెయింటైన్ సమ్ సార్ట్ ఆఫ్ డిస్టెన్స్ సో దెన్ వెన్ దే ఫాలోడ్ అంటే ఎవరి వల్ల ఎపిడెమియోలజిస్ట్ దే హావ్ సబ్మిటెడ్ దిస్ రిపోర్ట్ దెన్ ద డాక్టర్స్ అండ్ ద ట్రైబల్స్ హ్యాడ్ సమ్ అండర్స్టాండింగ్ సో దీని వల్ల దిస్ ఎబోలా గాట్ సమ్ సార్ట్ reduced or curtailed. Now we'll take one more case study of Bangladesh. Bangladesh lo there is one area that is Bandarban area. In Bandarban area lo there is a wide scale outbreak of malaria. So Bandarban area endante the people of Bandarban are demanding autonomous region anamata. So they are rebelling against government. So government em chesindante to control them it has introduced military there. So these people are rebelling against military kani medical point of view lo chuste malaria anedi it has been an outbreak there and due to malaria n number of people are dying in Bandarban region so ikkada epidemiologist em chestaru ante they will study what is the exact reason ikkada exact reason endante Bandarban citizens people of Bandarban are thinking that malaria is part and parcel of my life ante malaria ochina raakapoyina I will survive nen chachedi ee military conflict vallane kaani malaria valla gaadu so they have taken the issue of military and autonomous region very serious than malaria so ikkada epidemiologists em chestarante they will study the human behavior of these people so ikkada malaria outbreak enduku undante earlier before autonomous region construction activities ekku undadam valla water stagnant or development is been stagnant deeni valla there is lot of mosquitoes has been developed which is causing malaria this is one reason now epidemiologist has submitted a report that state has to intervene ante indak mundu ebola point of view koste we studied about ritual practices ante ritual practices vallane some disease has increased అదే రిచువల్ ప్రాక్టీసెస్ అనేది ఇఫ్ ఐ వాంట్ టు కంట్రోల్ ఇన్ ఎ ప్రాపర్ మేనర్ దెన్ ఓన్లీ ఇట్ క్యాన్ బి కంట్రోల్డ్ సో సేమ్ థింగ్ బాంగ్లాదేశ్ వస్తే కూడా దిస్ ఎపిడెమియోలజిస్ట్ హాస్ సబ్మిటెడ్ ఎ రిపోర్ట్ స్టేటింగ్ దట్ దిస్ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఇఫ్ ద గవర్నమెంట్ ఈస్ ఇంటర్వీన్ దిస్ ప్రాక్టీస్ క్యాన్ బి రెడ్యూస్డ్ అంటే ఇదేంటి హ్యూమన్ బిహేవియల్ ఆస్పెక్ట్స్ అన్నమాట సో ఇలాంటిదే కొన్ని ఆఫ్రికా ప్రాంతాల్లో కొన్ని కంట్రీస్ ఆఫ్ ఆఫ్రికా ఇన్ విత్ఇన్ ఆఫ్రికా tradition practices ante they are certain families they follow nucleated settlements anamata nucleated settlements ante what they try to do they will stay at one place ani illu edu kattukunappudu they will maintain some distance veetini nucleated settlements antaru ante oka intiki ingo illuku there will be some sort of distance deeni valla contamination an tagguthundi now nucleated families which is also included with translocation ante veel em chestarante they will migrate eppudu summer season lo they will stay at one place and rainy season lo they will migrate to other place so deen valla em avutundante this is their usual practice ante traditional practice anamata valadi so ee traditional practice valla vaala behavior valla malaria anedi taggindannamata so Bandarban area ni chusukunte it's a human practice a human practice valla a human behavior valla malaria has increased kani adhe african continent lo konni konni pranthallo we take some tribal areas veela general practice that is their ritual practice or customs or tradition valla what they have tried to do malaria has been curtailed anamata so ilanti cases who is we are not studying about the disease here we are only studying about the occurrence or incidence or prevalence of the disease now this is a country there's an island called Papua New Guinea anedi it is very near to Indonesia here anthropologists em chesaru ante they have studied there is something outbreak of kuru disease endante neurological degenerative disorder anamata so kuru disease valla I will get neurological issues so deeni valla after certain period of time em jarugutundante I'll forget to recognize people and also I'll forget who I am so deen valla inka various issues kuda raavachu so ikkada em jarugutundante
కురు డిజీజ్ అనేది డాక్టర్స్ ఏం చేశారంటే దే ట్రై టు ఫైండ్ ఇట్ అవుట్ దిస్ కురు డిజీజ్ ఈజ్ మేజర్లీ డ్యూ టు జెనెటికల్ డిసార్డర్ బట్ విచ్ ఇస్ రాంగ్ దెన్ దెర్ ఈస్ అ రోల్ ఆఫ్ ఆంథ్రోపాలజిస్ట్ అంటే ఇక్కడ ఎపిడెమియోలజిస్ట్ ఏం చేశారంటే దే స్టడీడ్ అబౌట్ ద హ్యూమన్ బిహేవియర్ ఆఫ్ వై దిస్ కురు హ్యాస్ బీన్ అవుట్ బ్రేక్ అంటే పాపా న్యూ గినియాలో దే ఆర్ సంథింగ్ లైక్ కెనబాలిజం ఈ కెనబాలిజం ఏంటంటే దే విల్ ఈట్ అవే దేర్ ఓన్ ఫ్యామిలీ మెంబర్స్ అంటే ఒక మనిషి చనిపోయాక వాళ్ళ ఫ్యామిలీలో వాట్ దే విల్ ట్రై టు డూ దే విల్ ఈట్ హిమ్ దిస్ ఈస్ యాజ్ పార్ట్ ఆఫ్ దేర్ రిచువల్స్ సో ఫర్ ఎగ్జాంపుల్ ఆ చనిపోయిన మనిషికి ఇఫ్ హిస్ బ్రెయిన్ ఈస్ బీన్ ఇన్ఫెక్టెడ్ విత్ ఇన్ఫెక్షియస్ ప్రోటీన్ అనుకోండి సో ఈ బ్రెయిన్ తినడం వల్ల హ్యూమన్ డెడ్ బ్రెయిన్ తినడం వల్ల దిస్ ఇన్ఫెక్షన్ ప్రోటీన్ అనేది ఇట్ ఈస్ ఇంపాక్టింగ్ అదర్ ఆర్గన్స్ సో హూ హ్యాస్ స్టడీడ్ దిస్ దిస్ ఇస్ నాట్ డాక్టర్స్ హ్యాస్ స్టడీడ్ దిస్ ఇస్ ఆంథ్రోపాలజిస్ట్ హూ ఆర్ దిస్ ఎపిడెమియోలజిస్ట్ హ్యాస్ స్టడీడ్ దిస్ దిస్ ఇస్ అ హ్యూమన్ బిహేవియర్ దిస్ హ్యూమన్ బిహేవియర్ ఇస్ ఇట్స్ నాట్ జెనెటిక్ డిసార్డర్ ఇట్ హ్యూమన్ బిహేవియర్ ఏంటంటే దే స్టార్ట్ ఈటింగ్ దేర్ ఓన్ ఫ్యామిలీ మెంబర్స్ వెన్ దే ఆర్ డైడ్ because there is a ritual practice if they eat that they think that that person will be reborn within our family so cannibalism anedi this has been wide scale kuru disease in Papua New Guinea so anthropologist submitted one report stating that sir we need to reduce this unusual human practice which is happening in cannibalism due to this there is an outbreak of kuru so what we are studying here is anthropologist that is epidemiological anthropologist they are not studying what is this disease they are studying here the outbreak of disease why the disease has occurred where the disease has occurred and what is the prevalence ante present ankochu past ankochu so this survey will be submitted to the medical staff and the medical staff making use of this survey they will perform certain acts which has shown a tremendous results so manam exam ku vaste ee topic lo there have been case studies which has been directly asked or simple terminologies ipudu corona iskochu corona related covid 19 related than prevalence than the incidence ante wuhan lo we have a wet market pangolin issue okay few people said that due to pangolin corona has uprised why because pangolin is being used as an one of the tantric or ritual practice దీని వల్ల కూడా కరోనా హ్యాస్ బీన్ అవుట్ బ్రేక్ ఆర్ అరైజ్డ్ ఇన్ వుహాన్ వెట్ మార్కెట్ సో వాట్ వీ ఆర్ స్టడింగ్ హియర్ ఇస్ ద కేస్ స్టడీస్ ఆఫ్ ప్రెసెంట్ రిలెవెన్స్ అండ్ వీ హ్యావ్ టు కోరిలేట్ విత్ ద స్టాటిక్ పార్ట్ ఆఫ్ ద సిలబస్ సో హోప్ దిస్ సెషన్ వాజ్ యూస్ఫుల్ టు యూ హౌ టు అనలైజ్ టేకింగ్ యూజ్ ఆఫ్ వన్ స్టాటిక్ టాపిక్ అండ్ ఇంటర్లింకింగ్ దట్ స్టాటిక్ టాపిక్ టు ద కేస్ స్టడీస్ ఆఫ్ ద ప్రెసెంట్ టాపిక్స్ విచ్ ఇస్ హ్యాప్నింగ్ ఇన్ అండ్ అరౌండ్ అస్ టు ద the static part of the syllabus.